लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఇది సుందరకాండ మన శ్రీరామాయణంలో ఒక కాండ. ఇది శ్రీ ఎంఎస్ రామారావు గారు గేయ రూపమున తెలుగులో రచించిన సుందరకాండము, రమణీయముగా రచించినారు. ఇందులో మొత్తం 68 సర్గలుగా విభజించడం జరిగింది. ఒకటవ సర్గలో హనుమంతుడు జాంబవదాది వీరుల ప్రేరణతో తన తండ్రి అయిన వాయుదేవునకు సకల దేవతలకు మహేంద్రగిరిపై బంధమును నొలచి శ్రీరామనామము తలచి కాయము పెంచి దక్షిణ దిశగా లంకకు పయనమయ్యాడు. మైనాకం అనే పర్వత శిఖరంపై హనుమంతుని తీసుకోమని తగరుడు మైనాకునితో అనెను. నేను రామకార్య సిద్ధికై వెళుతున్నాను, సాధించే వరకు నేను ఆగను, ప్రతి క్షణం ఎంతో విలువైనది అని దీవెనలు తీసుకుని పునరావృతుడయ్యాను. అప్పుడు ఇంద్రాది దేవతలు అందరూ రామకార్యము అతి సాహసము, రాక్షస బలం అతి భయంకరం, ఈయన బలాన్ని పరిశీలించాలని సురసను పంపారు. దేవతలు నిన్ను మృంగమని పంపారు, నా నోట బడు అని పలికెను. అప్పుడు ఆ మహామేధావి కపికుంజరుడు క్షణంలో సూక్ష్మ రూపుడై సింహిక ముఖములోకి జొచ్చి చీల్చి వెళ్లి వచ్చెను. సింహిక ముఖము చీలిక లాయను, సాగరమున పడి అసవులు బాసెను. చివరికి ఆ వారధి దాటెను. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ నిర్మించబడిన స్వర్గపురంతో సమానమైన లంకాపురమును మారుతి చేరెను. అంటే ఈ లంకాపురం ఎక్కడుంది, త్రికూటాచల శిఖరం పైన ఉంది. ఎన్నో విశిష్టమైన పూలు, పండ్లు, తోటలు, పక్షులు, జలాశయములు, ఉద్యానవనములు, స్వర్ణమయమైన ప్రాకారములు, విశాలమైన వీధులు, పెద్ద పెద్ద కోటబురుజులు, 7 అంతస్తుల తెల్లని మేడలు, ఆయుధదారులు, ఘోర కిరాతకులు, రాక్షస వీరులు ఉన్నారు. మారుతి సూక్ష్మ రూపం దాల్చి ఉత్తర ప్రాకార ద్వారం చేరింది. అప్పుడు లంకా రాక్షసి ఈయనను చూచి, అక్కడ లంకా రాక్షసి ఉందన్నమాట, ఈ లంకాపురానికి ఎందుకు వచ్చావు, అతి సుందరంగా ఉన్న ఈ లంకాపురాన్ని చూడడానికి వచ్చాను, నువ్వు కొండ కోనలను తిరిగే కోతివి, ఈ లంకాపురానికి ఎందుకు వచ్చావు, అతి సుందరంగా ఉన్న ఈ లంకాపురాన్ని చూడటానికి వచ్చాను అని అంటే ఆ రాక్షసిని గర్జించను. అప్పుడు కొండంత కాయము పెంచి ఒక పోటున ఆమెను కూల్చెను. అప్పుడు ఆ లంకా రాక్షసి ఇట్లన్నది, తన ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మవరము ఇచ్చాడని చెప్పి హనుమంతుని ఉత్సాహపరిచింది. కోటగోడ అవలీలగా దాటి శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను. రావణాసురుని దివ్య మందిరంలో నిత్య పూజలు, శివార్చనలు, ఆ మాస పర్వములు, హోమములు, పరివారం, మంత్రి, ప్రహస్తుడు, విభీషణుడు, ఇంద్రజిత్తు, మాలి, జంబురాక్షసులు, కుంభకర్ణులు, వజ్రధ్రంశుడు అందరి గృహములలో సీతను హనుమంతుడు వెతకసాగెను. ఆ తర్వాత ఆయన ఏం చూశాడు, పుష్పక విమానమును చూశాడు. యమకుబేర వరుణ దేవాయంద్రులు సర్వ సంపదలు మించినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మ కుబేరునికి రావణాసురుడు యుద్ధరంగంలో కుబేరుని ఓడించి తెచ్చుకున్నది. ఒక అద్భుతమైన సువర్ణ మందిరం అది. ఆ పుష్పక విమానంలో ఒక సువర్ణ మందిరంలో ఆ రావణాసురుడు ఉంటాడనమాట. విమానం ఉండెను. మండోదరిని చూచి సీతమ్మ అనుకొని గంతులు వేశాడు. కానీ రాముని సీత ఇటులుండునా అని, రాముని విడిచి నిదురించునా అని అనుకొని మళ్ళీ సీతను వెదకసాగాడు. అశోక వనమును వర్ణను అంతా వెతికాడు. అత్యంత మధురమైన ఫలపుష్ప అశోకవనానికి వచ్చాడు. అత్యంత మధురమైన ఫలపుష్పాదులు విరిసిన వనంతో శుభముల శోభలతో ఆ సుందరమైన వనంలో సీత కొరకు వెదకసాగాడు. లంకేశ్వరుడు తీసుకు వెళ్లే సమయమున ఉత్తరీయము సొమ్ములను ఋష్యమూక పర్వతంపై సీతమ్మ విసిరను. రాముడు తెలిపిన ఆభరణములు గుర్తించను మారుతి. అక్కడ ఆమె పక్కన ఉన్నాయన్నమాట అవన్నీ. ఆ జనక మహారాజు కూతురు, ఆ దశరథ రాజు కోడలైన ఆ సీతాలక్ష్మికి ఇంతటి కానికాలము వచ్చినదా అని మారుతి వగచెను. తెల్లవారుజామున 4 గంటలు అవుతున్న సమయాన ఆ రావణాసురుడు అశోకవనంలో ఉన్న సీతమ్మ వద్దకు వచ్చి, ఎక్కడి రాముడు, ఎక్కడి అయోధ్య, ఆయన సరిగాని వాడు కాదు, సుఖపెట్టడు, తను సుఖపడడు, నిన్ను సుఖపెట్టడు, రాముడు వచ్చుట నిన్ను గెలుచుట నిన్ను పొందుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కల్లోని మాట అని అంటాడు. అప్పుడు సీతమ్మ రావణునితో, ఓ ఈ రావణ, నా మాట వినుము, శ్రీరాముడితో వైరము మానుము, శీఘ్రముగా నన్ను రాముని వద్దకు పంపు, త్రికరణ శుద్ధిగా శరణు వేడుకొనుము. రావణాసురుడు మళ్ళీ సీతతో అంటాడు, సంభాషణ జరుగుతుందన్నమాట, నీవు ఎంతగా ఎంత గడసరి దానవు, నీకు ఇచ్చిన 7 గడువులో ఇంకా 2 నెలలే గడువు ఉంది, తీరిపోవును, ఇంకా 2.5 నెలలలో తీరిపోవును, అంతవరకు నేను నీ దగ్గరకు రాను, ఆ తర్వాత నిన్ను పాకశాలకే పంపించేదను, అంటే వంటశాలకి,
నిన్ను తరగించి రుచులు రుచులుగా వండుకొని తిందెం తినెదరం. అప్పుడు సీతమ్మ అంటుంది, ప్రతి ఆజ్ఞ లేక ఇలా ఉన్నాను కానీ ధృతిలో నిన్ను దహింప వేసేదని. అప్పుడు తర్వాత మళ్ళీ ఆవిడ ఆయన వెళ్ళిపోతాడు, ఆ రావణాసురుడు ఈమెను బెదిరించి నువ్వు మళ్ళీ మారు, నువ్వు ఇంకా నా వశంలోకి రావు అని చెప్పేసి ఆ రాక్షసులందరికీ ఈమె గురించి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసులందరూ ఆ రాక్షస వనితలందరూ ఏందమ్మా ఇంకా ఎందుకు ఒప్పేసుకో అంటారు. కానీ అందులో ఒక వృద్ధ రాక్షసి ఉంటుంది, త్రిజట అని. ఆవిడకి ఒక స్వప్నం వస్తుంది, ఆవిడ ఆ స్వప్న వృత్తాంతం అంతా చెప్తుంది. ఆ కలలో ఆ రావణాదులు సంహరణ అవన్నీ, రామలక్ష్మణులు రావడము, నా ఏనుగుల మీద గుర్రాల మీద వచ్చి ఈయనను సంహరించడం, ఇదంతా చెప్తుంది అన్నమాట. మారుతి అశోకవనము పాడు చేస్తాడు. ఆ మారుతి అసురులతో యుద్ధం చేస్తాడు. ఎవరెవరితో చేస్తాడు? ప్రహస్తుడు. ఎవరు ప్రహస్తుడు? మంత్రి, రావణాసురుడి మంత్రి ప్రహస్తుడు, అతని కుమారుడు జంబుమాలి యుద్ధము, మంత్రి కుమారులతో యుద్ధం. ఏడుగురు కుమారులు ఉంటారు ఆ మంత్రికి. ఆ మంత్రి కుమారులతో యుద్ధం చేస్తాడు. తర్వాత సేనాపతులు మారుతితో యుద్ధం చేస్తారు. రావణాసురుడి కుమారుడు అక్షకుమారుడు కూడా వచ్చి యుద్ధం చేసి అందరూ మరణం పొందుతారు. ఇంద్రజిత్తు యుద్ధం చేస్తాడు. తర్వాత విభీషణుడు రావణుడితో చెప్తాడు, ఎందుకంటే విభీషణుడు ధర్మశాలి. ఆయన చెప్తాడన్నమాట, వద్దన్నా ఈయన వాళ్ళతో పెట్టుకోకు హితవు చెప్తాడు. కానీ ఆయనకు కోపం వస్తుంది, ఇదంతా కాదని తన ఓన్ డెసిషన్ తీసుకుంటాడు. ఎవడు? రావణాసురుడు. రావణాసురుడు మారుతి వాలమును కాల్చి, వాడవాడల ఊరేగించండి, వాయుకుమారుడు మిన్నకుండెను. అప్పుడు ఆ వాయుకుమారుడు ఏమన్నాడన్నమాట, గమ్మును, ఇది నా టైం కాదు, ఇట్స్ నాట్ మై టైం అనుకుంటాడు అనమాట, సమయం కాదని సాగిపోయాను. ఆ కపీశ్వరుని బంధించి ఒక్కసారి మండే మంట, కపీశ్వరుని బంధించి వాడవాడలే తిప్పుతుంటాడు. ఒక్కసారి ఆ మండే మంటలు చల్లబడ్డాయి. ఎట్లా చల్లబడ్డాయి? మేబీ రాముని దూత అయినందుకో, సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులైనాయి, కాయం పెంచి బంధములన్నీ తెగి పడిపోయినాయి. ఏ మంటలు తన వాలమును గాల్చినవో ఆ మంటలతో లంకను గాల్చింది. అందుకే అంటారు, చూచి రమ్మనని కాల్చి వచ్చిన ఘన విఖ్యాతిని పొందెను ఆ మారుతి, ఆ కపీశ్వరుడు. రాక్షసులు మంటలు పాలే దహనమైరి, అశోకవనం ధ్వంసమైనది. జానకీమాత మాత్రం చాలా క్షేమంగా ఉంది, లంకాపురము రూపమాసినది. విభీషణుడి గృహం మాత్రం నిలిచి ఉన్నది, ఆయన గృహం మాత్రం ఉన్నది. మళ్ళీ సీతమ్మ వద్దకు వచ్చి సెలవు ఇమ్మని ఆనందముతో పలికింది. అతులిత బలదామా, శత్రుకర్షణ, శాంతి నిదాన, నన్ను క్షణములో రాముని వద్దకు తీసుకు వెళ్ళగల సూర్యుడవు సముద్రుడవు, కానీ రాముని వేగంగా తీసుకురమ్ము, నన్ను ఈ రాక్షస చెర తొలగింపు. సీతమ్మ, ఇక నీకు భయపడకు, ఇక నీవు భయపడకు, త్వరలో నీకు సుగ్రీవులను, నీకు శుభములు కలుగును. రామలక్ష్మణ సుగ్రీవులను తొందరగా నీ వద్దకు తీసుకువస్తాను. పాదాలపై పడి సెలవు తీసుకున్నాడు. అరిష్టము అనే గిరిపై నిలిచి కాయము పెంచి మారుతి నింగిలోకి ఎగసాను. మార్గ మధ్యములో మైనాకుని గని, ఫస్ట్ మైనాకుడితో అంటాడు కదా, నేను ఇంక నీ దగ్గర ఉన్నాను, మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాను, అక్కడ మళ్ళీ ఆయనను కలిసి ప్రేమగా క్షేమ సమాచారాలు అడిగి మహేంద్రగిరిపైకి వచ్చి సింహనాదము చేశాడు. అక్కడ ఉన్న సెలయేరులో స్నానమాడి జాంబవదాది పెద్దలకు శుభవార్తను చెప్పాను. నీవు మహాశూరుడవు, స్వామి భక్తి పరాయణుడవు, వారధి దాటి లంకను చేరి సీతను చూచి మరలి వచ్చితివి, ఒక్కడివే ఇంత సాహస కార్యము చేసితివో, వినాలని ఉంది నీ సాహస కార్యంని అని అంటారనమాట ఈ జాంబవదాదులందరూ. తన లంకాయనమును వివరించి తెలిపాడు, వాళ్ళందరికీ మళ్ళీ చెప్తాడనమాట. ఆ తర్వాత వానరులందరితో కిష్కిందకు ఏచింతను. సిగ్రీవుని మేనమామ దదిముఖుడు అతనిచే కాపాడబడిన మధువనము వానరులు అదుపు ఆజ్ఞ లేక అల్లరి చేసి, ఈ సంతోషంలో వాళ్ళు చాలా అల్లరి చేస్తారనమాట. ఆ దదిముకుడు సుగ్రీవునికి ఆ వనమును బీడు చేసినారు అని విన్నవించుకున్నాను. సుగ్రీవుడు ఎంతో సంతోషించిన వాడైది. అప్పుడు శ్రీరాముడు ఇదంతా వింటాడు, కిష్కిందలోనే ఉంటాడు కదా. సీతమ్మ క్షేమము తెలుపు సువార్తను నేను మారుతి పలుకగా వినాలని ఉంది, మారుతిని తీసుకురండి అంటాడు. అప్పుడు మారుతి కిష్కిందకు వానర సైన్యం జయజ్వానాలతో వచ్చి తన లంకాయానమును శ్రీరామునికి తెలిపాడు. శ్రీరాముడు ఇచ్చిన అంగులీయమును కన్నులకు అద్దుకొని ఆనందించెను. చెంగుముడి నన్నున్న చూడామణితో ప్రేమ గురుతుగా పంపెను. ఎవరు పంపిస్తారు? సీతమ్మ పంపిస్తుంది ఆయనకి చూడామణిని. అప్పుడు ఆ చూడామణిని చూసి, నీట బుట్టినది, పూజలందినది చూడామణి అని పేరు పొందినది, యజ్ఞముచే సంతృప్తిని చెంది ఇంద్రుడు జనకుని మెచ్చి ఇచ్చినది, సీతారాముల పెళ్లి సమయమున జనకుడు ప్రీతిగా సీత కొతికినది అని ఆ రాముడు ఆ చూడామణిని అశ్రులు జారగా స్వీకరించాడు. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో ఎంతో బాధపడతాడనమాట. సీతామాతకు వందనములుడి మరలి వచ్చుటకు సెలవు కోరితే రాలుక, నేను నీ క్షేమ సమాచారాలు అంతా చెప్పాను, ఆవిడ చాలా క్షేమంగా ఉంది, మీరేం బాధపడకండి, నిరతము నిన్నే తలచుచున్నది,
క్షణముక యుగముగా గడుపుచున్నది. రెండు నెలలు గడువు తీరక మునిపే వేగముగా వచ్చి కాపాడుమన్నది. నీ మిమ్మల్ని తొందరగా రమ్మన్నది అని చెప్తాడు. వానరాజు సిగ్రీవుని సేనలో నన్ను మించిన శూరులు గలరని, ఈయన కంటే శూరులు ఉన్నారని చెప్పాడు అనమాట. సీతమ్మ కంటే ఎంత ఎదిగినా ఒదిగిన వాడు అని హనుమంతుని అంటారు మనం. వాయువేగము అనోవేగముల జాంబవ రంగద యోధులు గలరని, త్రుటిలో లంకను కూల్చివేసుతురని సీతామాతకు ధైర్యము, ఆమెకు ఒక అష్యూరెన్స్ ఇస్తాడనమాట. మేము చాలా గొప్పవాళ్ళం, మేము వచ్చి మిమ్మల్ని కాపాడతాము గొలిపితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించింది. సీతారామ పట్టాభిషేకము కనుల పండుగగా జరుగుతీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపి మరలి ఆవిడికి ఎంతో ధైర్యం చెప్పారు. నేను మీరేం బాధపడకండి, ఆవిడ క్షేమంగానే ఉంది, మీరు మనం వెళ్ళి ఆమెని తీసుకొద్దామని శ్రీరాముడికి ఈ వృత్తాంతాన్ని, ఈ లంకాయాన వృత్తాంతాన్ని అంతా చెప్తాడు. అప్పుడు సీత శ్రీరాముడు చాలా సంతోషించి, సీత క్షేమమును శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండా, నువ్వు నాకు ఒకవేళ ఆమె క్షేమం తెలుపకపోతే నేడు ఈ రఘురకులమంతా అంతరించిపోయేది, ఎందుకంటే నేను ఉండేవాడిని కాదు సీత గురించి, సీత లేదని తెలిస్తే. మమ్మీ రీతిగా ఉద్ధరించిన మారుతికి నేనేమి ఇవ్వగలను నీకు? అందుకే ఆయననప్పుడు సర్వమిదేనని కౌగిట చేర్చుకున్నాను. ఆయన నక్కురకు చేర్చుకుంటాడు, ఆయనను హగ్ చేసుకుంటాడు. సర్వమిదేనని కౌగిట చేర్చాను హనుమంతుని ఆజా ఆజాను బాహుడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ హరి వంశం. ఇదే సుందరకాండ. థ్యాంక్ యూ చాలా సుందరంగా వినిపించారు లీలా గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు సమయం 6:30 అయిపోయింది. సో ఈ సత్సంగ విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం మరోసారి తెలుపుకుంటూ ఇప్పుడు ఓంకారంతో మనం మొదలు పెట్టుకుందాం. హరియం సార్, కన్యాకుమారి మేడం, ఆనంద్రవి సార్. వాయిస్ చాలా లో ఉన్నా సార్. తేజస్వినామస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 8వ రోజు. ఈ 8వ రోజు ప్రతిరోజు మనం సాయంత్రం 1-2 గంటలు ఒక వాతావరణంలో కూర్చొని అరెస్ట్ అయిపోతున్నాం. అరెస్టింగ్ అవర్ సెల్ఫ్, వీఆర్ అరెస్టింగ్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మండేన్ వరల్డ్. అంటే కదలకుండా ఒక చైర్లో కూర్చొని చెవులు, కళ్ళు, ఈ యొక్క ఉచ్చారణ, ఇవన్నిటిలో
మన మనసుని రంగడిస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నారు ఇది అని ఒక మిత్రుడు అడిగాడు. వాట్ ఈస్ ద పర్పస్? ఆర్ యు నాట్ వేస్టింగ్ టైం? ఆర్ యు నాట్ వేస్టింగ్ ద రిసోర్సెస్? ఇన్స్టెడ్ యూ కెన్ స్పెండ్ యువర్ టైం విత్ వైఫ్, చిల్డ్రన్, హోటల్ అండ్ సో మెనీ థింగ్స్. అంటే ఆల్ దిస్, కెన్ ఎనీబడి గివ్ యు ద ఆన్సర్ వై వి ఆర్ డూయింగ్ ఆల్ దిస్? ఓన్లీ వన్ మినిట్ టైంలో అందరికి ఎవరు చెప్పగలిగితే ఇక్కడ unmute your mic and tell me why we are doing all these things. Mukti. Who said? What did you say? Mukti sir, Lakshmi. Mukti is very far, amma. Mukti is okay, then 6 runs kodutunna. Inga next. Sadhana. About atma, atma. Sadhana. Atma tripti sir. Sadhana. Sadhana. All the roads, all the roads lead to Romani. We are trying to light the lamp in our own self, adi atma jyoti veliginchukoni bhakti ane tanti amshanni manam penchukodaniki ee oka sadhana chestunnam. Ee roju okavela veelaithe aa amsham meeda maatladukuntam. Entante bhakti ante emiti? What are the components of the bhakti? What are the dimensions of bhakti? Navavidha bhaktulu, that is narada bhakti, so that's a different aspect. Ikkada eppudaithe రాముడు శబరి దగ్గరికి వచ్చాడు, శబరి ఆదిత్యను పొందాడు, ఆ మూమెంట్ లో ది డైలాగ్ బిట్వీన్ ది శబరి అండ్ ది లార్డ్ వెంట్ విత్ ది సర్టన్ కాంపోనెంట్స్ ఆఫ్ భక్తి, అది విల్ డిస్కస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ అండ్ దెన్ విల్ డూ ఇట్. నౌ ఐ ఇన్వైట్ కన్యాకుమారి టు చాంట్ ది శాంతి మంత్రాస్. భద్రం కర్ణేభిః శృణయామ దేవాః భద్రం పశ్యేమాః దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో రుద్రశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నః సార్క్ష్యో హరిశ్చనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్పల్యమాం శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమా నమోర్బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వృధం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. శాంతి శాంతి శాంతి. చాలా బీద స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో ఒక హంటర్ యొక్క కూతురు, ఆ పిల్లల్లో ఈమె ఒకటి. అయితే చిన్నప్పటి నుంచే ఈమె ప్రవర్తన డిఫరెంట్గా ఉండేది, అందరిలాగా ఉండేది కాదు. ఈమె లోపల కొంచెం స్పెషల్ క్వాలిటీస్ కనిపించేది. మన ఇంట్లో కూడా ఒకరొకరి దగ్గర ఒక రకమైన క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని వందల మందికి మనం తెలియజేశాము ఏంటి ఈ జ్ఞాన యజ్ఞాన్ని గురించి, 34 మంది ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. అలాగనే ఆ శబరి కూడా డిఫరెంట్గా ఉండి ఉండి ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలని చూస్తూ, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వంట చేయడము అవన్నీ చూస్తూ, ఇలా కాదు నా టేస్ట్ వేరే ఉందని చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. చిన్నప్పుడే వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఒక పక్కన ఆశ్రమంలో, ఒక ఊర్లో ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో ఎవరిని అడగలేదు, పోయి అక్కడ సేవ చేస్తూ ఉంది, అక్కడ ఊడుస్తూ ఉంది, చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆవులకి నీళ్లు
పెడతా ఉన్నాయి. ఇలా చేస్తా చేస్తా ఉంటే నెక్స్ట్ డే ఆ గురువు గారు చూశారు, ఎవరండి ఇది చేస్తున్నారు అంటే ఎవరో అమ్మాయి, చిన్న అమ్మాయి. అయితే ఆ అమ్మాయి దగ్గరకు, ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు అంటే, లేదండి నేను ఒక భక్తి మార్గంలో వెళ్ళాలని నాకు అనిపించింది, కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే మీ సేవ చేస్తాను అని ఆయన యొక్క పర్మిషన్ తీసుకొని అక్కడే ఉంది. ఆయన సేవ చేస్తూ చేస్తూ చేస్తుంటే ఆ ఋషి ఏమన్నాడంటే, నీవు నిజమైన నిస్వార్థంతో చేసినటువంటి ఎన్నుకున్నటువంటి ఈ యొక్క సంకల్పం, కాబట్టి నీలో ఏదో ఒక శక్తి ఉందమ్మా, ఆ శక్తి వల్ల తప్పనిసరిగా నీకు ఆ నారాయణ దర్శనం అవుతుంది, శ్రీరాముని దర్శనం అవుతుంది అని చెప్తాడు. ఎ స్మాల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ది గురు. ఇంకా ఆ రోజు నుంచి ఆ అమ్మాయి, నేను ఎంత అదృష్టవంతురాలని, నాకు ఆ రాముడు దర్శనం అవుతుందట అని ఆమె రోజు ఆశ్రమాన్ని శుభ్రంగా పెట్టి, వేర్ దేర్ ఈజ్ ద క్లీన్లీనెస్ దేర్ ఈజ్ ద గాడ్లీనెస్ అంటారు. ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకుంటే మనము గంట కొట్టి పిలవనవసరం లేదు, ఆ భగవంతుడు వచ్చి ఇంట్లోనే కూర్చుంటాడు. హృదయంలో కూడా పవిత్రత మనం పెంచుకున్నట్టుగితే ఆ పరమేశ్వరుడు వచ్చి హృదయంలోనే కూర్చుంటాడు. అలా జరుగుతూ జరుగుతూ ఉంటే ఎన్నాలో అయింది, అదేమంటారు బాల్య అవస్థ అయిపోయింది, యూత్ పీరియడ్ అయిపోయింది, అడల్ట్ పీరియడ్, చివరికి ఆమె ముసలామె అయింది. ప్రతిరోజు కూడా అక్కడ వెళ్ళి ఆ పూజ తీసుకు, అందరూ పిచ్చుతానో నువ్వు ఎదుగు వేస్తున్నావు అని, రాముడు వచ్చినప్పుడు చేయొచ్చు కదా అంటే, లేదు నా రాముడు ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తాడో, కాబట్టి నేను నిరంతరంగా ఆయన కొరకు వెయిట్ చేస్తున్నాను, నా జన్మ ధన్యించేసుకోవాలి అని అంటే, ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రతిరోజు ఆ గేట్ దగ్గర వెయిట్ చూస్తుంటది అనమాట. ఆ చూస్తూ 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 ఉంటే ఒకరోజు నిజంగానే ఆ శ్రీరాముడు వచ్చాడు. ఎలా వచ్చాడు, ఒకడే రాలే, ఎంబడి ఆయన తమ్ముడు లక్ష్మణ్ తీసుకుని వచ్చాడు. రాగానే ఈమె యొక్క ఆనందము ఇంకా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఎలాగనైతే నది పోయి సముద్రంలో కలిసిపోతుందో, ఆమె ఆనందము, ఆమె సంకల్పము, ఆమె తృప్తి, నథింగ్, ఇంకేం లేదు అక్కడ. షీ మర్జ్డ్ ఇంటు ది టోటల్ డివోషన్. అలా అలా పోతున్నప్పుడు ఆ యొక్క ఆమె ఆతిథ్యం మీరందరికి తెలుసు, ఆ పాటలు విన్నాం, కథలు విన్నాం, అవన్నీ ఆతిథ్యమైన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ రాముడు చెప్తాడనమాట, నీవు ఇక్కడికి వచ్చింది ఒక భక్తితో వచ్చావు, భక్తి అంటే ఏమిటి అని ఆ యొక్క శబరికి చెప్తాడు. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ భక్తి? ఇందులో నంబర్ వన్ ఏంటంటే, యు బీ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ సెయింట్స్. సాధువు యొక్క సంపర్గంలో నువ్వు ఎప్పుడు ఉండాలి. సాధువు అని సంస్కృతం ఏంటంటే, ఇట్ ఈస్ గుడ్నెస్ విత్ ప్యూరిటీ అండ్ క్లారిటీ, నాట్ ది డ్రెస్. కాబట్టి ఆ సాధువు యొక్క సాంగత్యంలో ఉండాలి నంబర్ వన్. ఎందుకంటే ఆ సాధువుల దగ్గర కల్మషం లాంటిది కానీ, ద్వేషం లాంటిది కానీ, కోపం లాంటిది ఏమీ ఉండదు, అందులో ఉండాలి. అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఆ సాధువు దగ్గర కూర్చో, అప్పుడే నీకు ఆటోమేటిక్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. నీకు ఏం వైబ్రేషన్స్ వస్తాయి? ఆ వైబ్రేషన్స్ లో వినయము, విధేయత, భక్తి, మర్యాద, ఇవన్నీ కూడా నీకు సోకుతాయి. సోకి యూ విల్ బి ఏ డిఫరెంట్ చైల్డ్. ఎలాగనైతే మనం బట్టలు తీసుకుపోయి సర్ఫ్ లో వేస్తాం, మురికేలే వెళ్ళిపోతుందో, ఈ మనస్సు సాధువు చెందుతున్నట్టుగైతే మనలో ఉన్నటువంటి మురికి తమంతలు తాము వెళ్ళిపోతుంది. అద్భుతంగా ఇప్పుడు మనం చేసే పని అదే ఏంటంటే, మన మనస్సుని విఆర్ ట్రయింగ్ టు క్లీన్ ఇట్, మంచి క్లీనింగ్ చేసినట్టుగా సుగంధం వస్తుంది మనసులో నుంచి. ద్వేషము, కల్మషము, కోపము అన్ని కూడా పటాపంచలు అయిపోతాయి. అప్పుడు ఎప్పుడైతే చేస్తామో, మన యొక్క ఆలోచనలు, ద ఇంటలెక్ట్ ప్రొడ్యూసెస్ క్లీన్ థాట్స్, ద క్లీన్ థాట్స్, క్లీన్ వర్డ్స్ అండ్ క్లీన్ యాక్షన్స్. వి సెలెక్ట్ ఓన్లీ ద టాప్ క్వాలిటీ ఆఫ్ బిహేవియర్. దట్ ఈస్ నంబర్ టూ. హ్యావ్ ది థాట్, సో ది యాక్షన్. నో థాట్స్, నో యాక్షన్. క్రూకెడ్ థాట్స్, క్రూకెడ్ యాక్షన్స్. ఎలైడ్ థాట్స్, ఎలైడ్ యాక్షన్స్. డిస్టర్బ్డ్ థాట్స్, డిస్టర్బ్డ్ యాక్షన్. కాబట్టి సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా ఈ యొక్క మనస్సుని పవిత్రంగా ఉంచుకోవాలి. వండర్ఫుల్ సార్. మూడోది ఏంటంటే, యూ షుడ్ డూ కల్మషము లేకుండా, రిజర్వేషన్ లేకుండా గురు సేవ చేయాలి. గురే నీకు సంపూర్ణమైనటువంటి లైబ్రరీ, ఈజ్ ఎ గ్రేస్, ఇస్ ఎ లైట్. అది ది థర్డ్ క్వాలిటీ ఆఫ్ భక్తి. మనము గురువులు అంటే అమ్మ నాన్న కూడా గురువులే.
మనకు దారి చూపించే వారు కూడా గురువులే. ఆ వితౌట్ ఎనీ రిజర్వేషన్ గురువుకి మనం ఎప్పుడైతే సేవ చేస్తాము, దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ అని రాముడు ఆమెకు చెప్పాడు. అలా చేస్తూ 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 ఏ కర్మ నువ్వు చేసినా అది భగవంతుని కర్మ లాగానే భావించు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మెడిటేట్ అపాన్ ది లార్డ్, మెడిటేట్ త్రూ యువర్ కర్మ అండ్ విత్ టోటల్ ఫెయిత్ ఇన్ హిమ్. ఏది చూసినా, ఈ చెట్టు చూసినా ఇది సర్వేశుడే, ఆకు చూసినా సర్వేశుడే, ఈ యొక్క సైకిల్ చూసినా సర్వేశుడే, భోజనం కూడా సర్వేశుడు అనే భావన పల్స్ ఎప్పుడు పెరుగుతుందో దెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఎరీనా ఆఫ్ ద భక్తి. ఈ లోపల భక్తి అనే మార్గం వస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే మాయ బయట మనం ఆపదండి. మాయ ఎంత భయంకరంగా ఉందంటే ఎటు నుంచో వచ్చేస్తుంది. నీటి ప్రవాహం ఎట్లా ఉంటుంది, చిన్న ఓపెనింగ్ ఉన్న అక్కడికి వచ్చేస్తుందండి. అలా మాయ మనం వదలదు. ఆ వదలాలంటే నీ ఇంద్రియాలను నీవు అరికట్టి పెట్టుకోవాలి. యూ షుడ్ కంట్రోల్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ కళ్ళను కానీ, నీ ముక్కును కానీ, చెవులను కానీ, నాలుకను కానీ, స్పర్శ కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఎవరు కంట్రోల్ చేసుకోవాలి, నీవే కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మాయ వదలదు, నేను ఎక్కడ పోయినా నేను వదలదు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రహస్యం ఆ ఫిఫ్త్ రహస్యం చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకోటి ఏమంటే, ఏ కర్మ చేసినా, మానవ సేవ చేసినా అందులో ఈవెన్ ఏ ఫ్రాక్షనల్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదండి. తల్లి శిశువుకు సేవ చేసేటప్పుడు నాకు ఈ పాప ఎదగైనాక నన్ను పెంచాలి అని అనుకోదు, నాకు డబ్బులు ఇవ్వాలి అనుకోదు. తండ్రి పిల్లల్ని అమెరికా పంపించేటప్పుడు నాకు అలా మళ్ళీ రిటర్న్ చేయాలని చేయరు. ఇది సంపూర్ణమైనటువంటి మానవ సేవ, మానవత్వము అంటాం, ప్యూర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. ఎందుకంటే ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, బీదవాళ్ళైనా సరే, గొప్ప వాళ్ళైనా సరే, పండితులైనా సరే, పామురులైనా సరే, వాళ్ళందరూ కూడా భగవంతుడు అనేటువంటి ఎప్పుడైతే మనం ఆ యొక్క త్యాగం చేస్తామో అక్కడ మనకు ఏమైందంటే ఈ భక్తి అనేటువంటి దానికి మనకు దారి లభిస్తుంది అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే, ఏది అనుభవించినా అది రామమయమే అనుకోవాలి. ఏ చోట చూసినా, ఏ వైపు చూసినా నీ రూపు కంటి నీ రామ. ఏది మాట్లాడినా, ఏది పాట పాడినా నీ పలుకు వింటిని రామ. ఏది భోంచేసినా, ఏది భుజించినా అదంతా కూడా నీదే రామ. ఎవ్రీవేర్ యు ట్రై టు సీ దట్ రామ, దెన్ దట్ ఈస్ ది బెస్ట్ వే టు బికమ్ ఏ భక్త ఆర్ ద డివోటీ. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాయలు ఏంటంటే, ఒక అతను వెళ్ళాడు మందిరానికి వెళ్ళాలని భార్యను తీసుకొని వెళ్ళాడు. దారిలోనే చందన బ్రదర్స్లో పెట్టాడు 50% డిస్కౌంట్ అని. ఇక్కడ వెళ్ళిపోయింది ఏంటి, మందిరం వెళ్ళిపోయింది, షాపింగ్కి వెళ్ళిపోయాడు. మనం సత్సంగాలు లేమంటాం, మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. మనం ఇక్కడ కాన్ఫిడెంట్గా కూర్చుంటున్నాము, తర్వాత ఇంకెవరో మిత్రులు వస్తున్నారు, ఇంకెవరో చేస్తున్నారు, ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. కాబట్టి యూ హావ్ టు బి వెరీ వెరీ సింపుల్, హంబుల్, ఫ్రీ ఫ్రమ్ ప్రెజుడిస్. ఎవరి మీద కూడా కల్మషం అంతా కూడా ద్వేషం ఉండకూడదు. 2 years back నాకు నమస్కారం పెట్టలేదు, అయినా వాళ్ళు ఏంటండి, దే ఆర్ ఐ ఆమ్ ఎ గ్రేట్ మ్యాన్, ఇవన్నీ కూడా లేనప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ భక్తి అని ఆ శబరికి చెప్పడం జరిగింది. అలాంటి కారణం కొరకే మనం ఇక్కడికి వచ్చాం. ఈ యొక్క రామాయణ ధ్యాన యజ్ఞ, యజ్ఞ ఈజ్ ఎవ్రీ కర్మ దట్ యు డూ విత్ ది విట్నెస్ ఆఫ్ లార్డ్ ఈజ్ యజ్ఞ. రామాయణ, రామాయణ అంటే రామ రమించినటువంటి తత్వాన్ని మనలో మనం అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే రామాయణ తత్వసారమని కాసేపట్లో మన కన్యాకుమారి గారు పాడతారు. సో టుడే ఐ ఇన్వైటెడ్ మిస్సెస్ సునీత శ్రీకాంత్ ఫ్రమ్ బెంగళూరు. షీ హాస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు. ఇంకోటి ఏంటంటే, షీ సెలబ్రేటెడ్ అవర్ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ టుడే, 51st వెడ్డింగ్ యానివర్సరీ. డాక్టర్ ప్రేమ్నాథ్ గారు ఉన్నారు, వారు కూడా ఇది అసోసియేటెడ్ విత్ అవర్ ఆర్గనైజేషన్ రైట్ ఫ్రమ్ 1970 అండి. వారి మ్యారేజ్ కాగానే మన వీరపిచ్చమ్మ టెంపుల్లో క్యాంప్ వేసాం. అక్కడ వారు అక్కడికి వచ్చారు, ఆ క్యాంప్లో పార్టిసిపేట్ చేశారు. అంటే 71 నుంచి అంటే 50 years సంబంధం మాకు కూడా ఉందండి. సో వీఆర్ సెలబ్రేటింగ్ యువర్ ప్రెజెన్స్ సార్, వెల్కమ్ టు ది వాట్ యు కాల్ దిస్ రామాయణ జ్ఞానయజ్ఞ 8th day. డాక్టర్ ప్రేమ్నాథ్ గారు, వారి మిసెస్ సాయర్ ఇంజనీర్ గారు, వారు ఎవరో కాదు మా మిస్సెస్ యొక్క చిన్నాన్న, చిన్నమ్మ. అండ్ సునీత ఇస్ ఏ వర్సటైల్ ఉమెన్,
a self-made woman exploring her own capacities and trying to say help many people. Many people. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు సునీత. ఆవిడ సన్నిధి బర్త్డేనేమో చేసింది ఏదో హోటల్లో, మేమందరం వెళ్ళాం. బర్త్డే కంటే ముందు షీ హాస్ డెలివర్డ్ ఎ టాక్ హౌ టు పేరెంటింగ్, ఎలా చేయాలి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎలాంటి విలువలు ఇవ్వాలి అని ఫస్ట్ ఒక లెక్చర్ అయిపోయింది ఆమె. అయిన తర్వాత ఇంకో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉండింది, తర్వాత భోజనం అయింది, భోజనం తర్వాత కూడా ఇంకో లెక్చర్ అయింది. అంటే ఫుడ్ టు ద బాడీ, ఫుడ్ టు ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్. నౌ ఐ ఇంట్రడ్యూస్ మిస్సెస్ సునీత అండ్ షీ హాజ్ టూ బ్యూటిఫుల్ సన్స్ లైక్ డైమండ్స్. వాళ్ళ సన్ అయితే ఐ థింక్ ఇన్ అమెరికా హ్యాస్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ హిమ్ అండ్ ఈస్ దేర్ ఇన్ అమెరికా. At the cost of America, is learning there. They feel proud that. So, Alanti Koduku Janmanichindi, Sunita. Sunita, Gopi and Vishwanath Janmanichinattu, Dr. Premnath Garu and Shairanjani Garu, all are like diamonds. Today, I invite Mrs. Sunita to render her divine music. Welcome, Sunita. Sir, 9th point, Chapra, sir. Okay, sir, Chapra, 9th point. Yep, Chapra, 9th point, Chapra. 9th point, yeah, next time, Chapra, Nandi. Because now time is up. Okay, namaste. Now, your attention to Sunita. Okay. Namaste andi andariki. Naaku ee avakasham ichina Anand Prabhu Babagariki, Shavalakki and Shanti andaru associated andaru na chaala mandi telusu andaru maa chittalu ee avakasham ichinanduku chaala chaala dhanyavaadalu. And naaku baava telusu enno engla nunchi vallu chese spiritual sadhana కేశగన్మాన్ మామయ్య, తర్వాత శాంతి, జ్యోత్స్న, వందన, అర్చన అందరు కూడా ఎంత సత్సంగమైన పాత్ నడవడికి నడుస్తారంటే ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్మాల్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షేర్ మై టూ సాంగ్స్. అయితే ఇవాళ బావగారు చెప్పిన మెసేజ్లో భక్తి అంటే ఏంటి, దాంట్లో నేను ఈ పాట అనుకోలేదు కానీ ఫస్ట్ ఒక రెండు లైన్లు పాడతా, నాకు అంతే తెలుసుది. శ్రీరామనామము ఇది ఎంతో మధురము. సో బాబుగారు అన్నారు ఎక్కడ చూసినా రామమయం అంటే ఈ పాట చిన్నగా ఉన్నప్పుడు ఎవరు టీచర్ నేర్పిస్తే ఒకటే రెండు లైన్లు గుర్తుంది. ఇస్ ఇట్ ఆడిబుల్? శ్రీరామనామము ఇది ఎంతో మధురము, ఇహమందు మోక్షము, పరమందు సౌఖ్యము. శ్రీరామనామము ఇది ఎంతో మధురము, ఎంత పాడుకొన్నను అంతులేని భావము, ఎంత పాడుకొన్నను అంతులేని భావము, ఎన్నిసార్లు విన్నాను అంత సుధా పానము శ్రీరామనామము ఇది ఎంతో మధురము, ఇహమందు సౌఖ్యము, పరమందు మోక్షము. శ్రీరామనామము ఇది ఎంతో మధురము. ఇది నేను అనుకోలేదు, నేను అనుకున్న పాట సీతమ్మ మాయమ్మ వసంత రాగంలో. శ్రీరాముడు మాకు తండ్రి,
सोचू मैं तो दासी जन्म जन्म की థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బావగారు, శ్యామలక్క అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు, అందరికీ శ్రోతలకి థ్యాంక్ యూ వెరీ మచ్, అందరు సాధకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు శ్రీత గారు. ఆనందంగా ఆహ్లాదంగా రామనామము కృష్ణనామము మాకు వినిపించారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక పరిమళ భరితమైన భౌతిక వస్తువు అంటే సెంట్ లాంటిది మనం వేసుకుంటే చాలా సమయం ఉండిపోతుంది. అలాంటిది ఒక్కసారి ఊహించండి. సర్వ సద్గుణ సంపన్నుడైన శ్రీరామచంద్రుని యొక్క గుణాలను మన హృదయానికి తాకేటట్టు మన ధానకోకిల కన్యకుమారి గారు పరిమళము అందేటట్టు ఎల్లవేళలా ఉంచుకునేటట్టు రామతత్వ సారాన్ని వినిపిస్తారు. హరి ఓం మేడం, ధానకోకిల గారు, హరి ఓం. హరి ఓం, హరి ఓం, హరి ఓం. గురుల పాదపద్మలకు హృదయపూర్వక నమస్కారములు అందిస్తూ మీకందరికీ హరి ఓం సమర్పించుకుంటూ ఈరోజు రామాయణ తత్వసార పారాయణాన్ని ప్రారంభించబోతున్నాను. 8వ రోజు 100 చరణాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 101 నుంచి మొదలు పెట్టబోతున్నాను. ఈరోజు నేను పాడబోయే రాగం చక్రవాక రాగం. అది హిందుస్థానీలో ఆశీర్భైరవి అంటారు. ఆ రాగాలాపం తర్వాత రామాయణ తత్వసారాన్ని తీసుకోబోతున్నాను. రామునామము ఉచ్చరించుతూ
రామనామముయందు మనసును నిలిపియుండన్న రామ జపము చేయునప్పుడు నామరూపము నట్టు వచ్చిన దృఢమైన చిత్తము చేత నీవు వాటినన్నీయు దాటిపోయి రామతత్వము తెలిసి కోరన్న అది జీవితానికి ధామము మరి సాధనోరన్నా రామ లక్ష్మణ సీత మారుతి ఆత్మజ్ఞానమునంద చేసి సాధనము రామతత్వము ననుభవించుతు ముక్తి నొందు రామతత్వము తెలిసి కోరన్నా అది జీవితానికి రామము అది సాధనోరన్నా శివుని 101వ శివుని గురువు రాముడోరన్నా రామచంద్రుని గురువు మళ్ళీ శివుడురోరన్నా శక్తి కొరకు రామచంద్రుడు శివుని పూజ చేయుచుండెను ఆత్మశాంతి కొరకు శివుడు రామచంద్రుని పూజ చేసెను శివుడు రాముడు రెండు కళ్ళన్నా జీవితమునకు ఇద్దరు అనివార్యమోరన్నా శివుడు రాముడు రెండు కళ్ళన్నా జీవితమునకు ఇద్దరు అనివార్యమోరన్నా రాముడు లేని జీవి లేదు శివుడు లేనిదే శక్తి లేదు శక్తి శాంతము కొరకు శివుడు నా శక్తి శాంతము కొరకు శివుడు రాములను పూజించవలెను ఓంకార నామమే గొప్ప మంత్రమురా ప్రపంచ శక్తి పొందుటకు అది ప్రణవ నామమురా ఓంకార ఓంకార నామమే గొప్ప మంత్రమురా ప్రపంచ శక్తి పొందుటకు అది ప్రణవ నామమురా యుద్ధమునకు ముందు రాముడు ఓంకారము ఉచ్చరించుచు లింగమూర్తికి పూజ చేయుచు సర్వశక్తిని పొందగలిగిన విభీషణుడు అంతరాత్మన్నా చీకటిలో జ్యోతిలాగా వెలుగుతుందన్నా రావణుండు అంతరాత్మను నెక్క చేయక తల్లి వేసిన అంతరాత్మయే శత్రువై ప్రాణహానికి దారి తీసెను రాముడే సర్వస్వమోరన్నా తన్న బిడ్డకు తల్లియే పరమాత్మరోయన్నా వానరముల సైన్యమంతయు రాముడే పరధాముడనుకొని వానరముల సైన్యమంతయు రాముడే పరధాముడనుకొని రామగానము చేసుకుంటూ పరమశక్తిని పొందగలిగిరి భక్తియే బలమైన శక్తున్నా దాని కన్నా మించినది ఇంకేమి లేదన్నా అశోకవనములు రావణుండు జానకమ్మను దాకపోగా భక్తితోనూ గడ్డి పోతలు చూపినంతని పారిపోయెను ధర్మమందున దృష్టి నిలుపురా
విభీషణుని వలె ధర్మమునకే విలువ కట్టుమురా, ధర్మమందున దృష్టి నిలుపుమురా. విభీషణుని వలె ధర్మమునకు విలువ కట్టుమురా, రావణుని లోకమునందున రావణుని శ్రేష్టమనుకొని విభీషణుని వలె రామనామము తనసు పొంతుక్తి పొందు, నిశ్వాస శీలము పెంచుకోరంతా సంగరుని నటి దీక్షలు సాధించుకోరన్నా. సంగరుడు రామదూత రావణు తో సంధి కళ్ళి రావణుని పన్నాగమంతయు పాడు చేసి తిరిగి వచ్చెను. ప్రపంచమంతయు ఇంద్రజాలమురా, క్షణ క్షణానికి ప్రతిది కూడా మారుచుండునురా. ప్రపంచమంతయు ఇంద్రజాలమురా, క్షణ క్షణానికి ప్రతిది కూడా మారుతుండునురా. యుద్ధమందున ఇంద్రజిత్తుడు సర్పవాణము ఎలా చేసెను, మాయజాలపు లోకమందున మోసమే మోసం గుజరును. అధిక నిద్ర పనికిరాదన్నా కుంభకర్ణుడు అధిక నిద్రతో అసురుడయ్యన్నా. కుంభకర్ణుని నిద్రమాని ఆత్మరాముని ఆరాధించుచు విభీషణు వలె రామనామం తలచుకుంటూ శాంతి నందు ఏకత్వమే సాధించు మోరన్నా. ఏకత్వమునే సత్యమందై గోచరించన్నా. ఏకదీక్షతోను మారుతి శక్తినంతా పొందగలిగిను సంజీవి కొండను ఎత్తుకొచ్చి లక్ష్మణుని ప్రాణం మునిలిసెను. కోరికలను తీర్చలేమన్నా అహంకారమి కోరికలకు మూలమోరన్నా. రాముడు రావణుని తలలు నరకగానే అంటుకొనెను, నాభినందున బాణమేసిన రావణుండు కూలితచ్చెను. మానవత్వమే గొప్ప మతమన్నా, మానవత్వము లేని వాడు అసరుడో ఎన్నా. రావణుండు తపస్సు చేసి శక్తినెంతో పొందగలిగెను, మానవత్వము లేని వలన బ్రహ్మశక్తిని కోల్పోయెను. చెడుపు చేసిన చెడదవోరంటా, మనిషి ఎప్పుడు మంచి పనులే చేయవలనంతా. చెడుపు చేసిన చెడదవోరంటా, మనిషి ఎప్పుడు మంచి పనులే చేయవలనంతా. రావణుండు మనిషి అయినను మాయజాలపు బుద్ధి చేతను కీడు చేయా తలచినందున రాముడతని సంసివేసెను. మన ఇంద్రియములే ఇంద్రజీతన్నా, భోగమున కవి యంత్రములని తెలిసి కోరన్నా. మన ఇంద్రియములే భోగమున కవి యంత్రములని తెలిసి కోరన్నా. ఆత్మరాముని వలననే మన భోగమంతయు జరుగుతుందని రావణుండో తెలిసి కొనక ఇంద్రజిత్తును కోల్పోయెను.
ఆత్మరాముని వలననే మన భోగమంతయు జరుగుతుందని రావణుండో తెలిసి కొనక ఇంద్రజీతును కోలుపోయెను రామతత్వము తెలిసి కోరమయ్యా అది జీవితానికి దామము మరి సాధనోరన్నా రామతత్వము తెలిసి కోరన్నా రామతత్వము తెలిసి కోరన్నా హరి ఓం హరి ఓం ధన్యవాదాలు మేడం. దేహ నిర్మాణానికి సరైన ఆహారం ఎంత అవసరమో వ్యక్తిత్వ నిర్మాణానికి సరైన ఆలోచన అవసరం. అలాంటి ఆలోచనలకు అవసరం రామనామం. అలాంటి రామతత్వ సారాన్ని మాకు వినిపించినందుకు ధన్యవాదం హరి ఓం. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ సమాజంలో మంచి ప్రభావ శక్తి గలవారు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారితో మాట్లాడినా వారు చెప్పింది విన్నా మంచి స్ఫూర్తి కలుగుతుంది. కఠోపనిషత్తు అయినా భగవద్గీత అయినా ఇప్పుడు రామాయణమైనా అన్ని సారాలను మన మనసుకు వినిపించి మన మనసులో నిలబడేలాగా చెప్పేవారు మన ఆచార్యుల సత్యమూర్తి గారు మంగళ స్వరూపులు. వారికి ఆహ్వానిస్తూ స్వాగతం సార్. హరి ఓం. హరి ఓం. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. శ్రీరామచంద్ర చరణో మనసా స్మరామే శ్రీరామచరణో వచసా గృణామి శ్రీరామచంద్ర చరణో శిరసా నమామి శ్రీరామచంద్ర చరణో శరణం ప్రపత్యే. ఆ శ్రీరామచరణములకు మనసుతో స్మరిస్తున్నాను, వాక్కుతో వర్ణిస్తున్నాను, శిరసుతో నమస్కరిస్తున్నాను. శరణు శరణు అని ఆయన చరణములకు ప్రణామములు అర్పిస్తున్నాను. ఈ ప్లవనామ సంవత్సరంలో రామాయణ తత్వజ్ఞానసారం ఒక విచిత్రమైనటువంటి ఘట్టం. రామాయణం అంటే సర్వదా అది ఎప్పుడో రిటైర్మెంట్ అయినాక జీవితంలో అన్ని బాధ్యతలు అయిపోయినాక అప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరో ఎప్పుడో ఇచ్చారు దాని ప్రజెంటేషన్, అది అట్లనే ఆ బీరువాలో ఉండింది. అప్పుడు తీసి చదువు, అప్పుడు తీసి చదువామంటే కళ్ళు కనపడదు. కళ్ళు కనపడి చదివినాను కూడా అర్థం కాదు, అర్థం కాక ఇది వ్యర్థమని మళ్ళీ ఇంకా కట్టి పెట్టేసేస్తా. నేను ఆల్ ఇండియా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఒక గైడ్, రూట్ గైడ్, రూట్ మ్యాప్ ఉంటుంది, అది నేను కొనాలి. కొని ఏం చేయాలి, దాన్ని బాగా స్టడీ చేస్తే అప్పుడు నాకు నా యాత్రలో పనిస్తుంది. ఇంకో మిత్రుడు ఏం చేశాడు, ఇదంతా వేస్ట్ అని ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడ పోతున్నాడు యాత్ర, ఆల్ ఇండియా టూర్, గైడ్ లేదు, ఏం లేదు, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ దిగాలి, చివరికి అట్లా ఇట్లా తిరిగి వచ్చాడు. అప్పుడు రైల్వే గైడ్ కొను, చెప్పండి ఇట్లా ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా. మనిషికి దేవుడిచ్చింది విచక్షణ శక్తి, వివేక చూడమని, అది ఒక ఆభరణం లాంటిది, దాన్ని వాడుకోవటలేదు. రామాయణంలో ఉన్న ఘట్టాలలో ఏ ఒక్క ఘట్టం తీసుకున్నాను కూడా మనం పరంపౌలం అయితే చదివితే పుణ్యం, ఆ పుణ్యం వల్లనే మనం ఈరోజు ఈ సత్సంగంలో కూర్చోగలుగుతున్నాం. పుణ్యం రామకృపాభిన సత్సంగన హోయ్, కబీర్దాస్ చెప్తారు ఆయన కృప లేనిది సత్సంగంలో తావే లేదయ్యా. ఇక్కడ మనం ఉన్నామంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క పుణ్యం, మనం చేసుకున్నటువంటి పుణ్యం. సో మిత్రులారా, రామాయణం అంటే కథ కాదు, కథ రూపకంగా మనకు ఆ అపూర్వమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను బోధించడానికి ఒక మహా గ్రంథం. చిన్నపిల్లగాడు చేదు టాబ్లెట్ తిన్నాడు,
అది వేసుకుంటేనే జ్వరం తగ్గుతుంది. తల్లి ఏం చేస్తుంది అప్పుడు దాన్ని చక్కెర నీళ్ళలో కలిపేసేసి స్వీట్ టాబ్లెట్ కి ఇచ్చేస్తుంది. అది తను స్వాలో చేస్తే మింగుతాడు, జ్వరం తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా అటు రాముడు అంటేనేది ఇక టాప్. రాముని మించినటువంటి ఆదర్శ పుత్రుడు లేనే లేడు ఇన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు కాలేదు. లక్ష్మణుని గురించి ఎవరన్నా అయ్యిండ్రా మనకు కనపడరు. భరతుని లాగా త్యాగం చేసిన వారు ఏమైనా తమ్ముడు ఉన్నాడా? అది లేదు చరిత్రలో. ఇక్కడ శత్రుఘ్నుల లెక్క సామాన్య రాజవంశం నుండి సామాన్యంగా బతికారు. అది రాజవంశం అని. మరి ఇటు లంకలో ఉన్నటువంటి కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు, రావణుడికి ఏంటి అని శివభక్తుడు, మహామేద వేదాలని చేసేవాడు, రోజు గంగా స్నానాలు చేసి అని అంత పరమ సాధకుడు ఎందుకంత పాడైపోయాడు? అంత ఆధ్యాత్మిక రంగంలో కూడా అండి అహంకారం మొదలెత్తుతుంది. నేను ఇన్ని సభలలో ప్రవచనాలు చేశాను అని ఎవరికల్లా నాలో అహంకారం అనేటువంటి పదం. నేను శివభక్తుణ్ణి, నేను ఇష్టమున్న చోట తిరగగలుగుతాను అని ఆయన లేని ఆయన గర్వమే ఆయనకి గర్వభంగం అవునా? కానీ ఆయన ఇంతటికి కారణము ఆత్మనే అని తెలుసుకోలేక ఆయన ఎప్పుడు మంత్రం అనేది ఏది అంట అహం దేవోస్మి, అహం దేహం, నేనే దేహంని అనేటంటే నశించేదాన్ని పట్టుకున్నాడు ఆయన. నశించినటువంటి తత్వం రామతత్వం, దాన్ని పట్టుకున్నాడు. అందుకే ఆయన సర్వనాశనం. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ లంకానే పూర్తిగా నాశనం. నిజమేనా? ఇక ఇంకోటి ఇప్పుడు ప్రభు గారు చక్కగా చెప్పాడు, శబరి పాత్ర పావనమైన పాత్ర. అమ్మా అమ్మ, ఆమెను ఎంత చెప్పుకున్నా అనుకుంటా మనం ఏమంటాము, లే నువ్వు కూడా ఇట్లా మంచిగా పాడొచ్చు కాదు అని అడుగుతారు. ఏదన్నా నువ్వు కూడా ఇట్లా మంచి టీచర్ కావాలని ఆయన అంటే పిహెచ్డీ చేసి నేనేడా, నువ్వు కూడా ఇట్లా అన్నిటికీ మనం నిరాశ పొందుతాం. ఆ శబరి నేను చదివిన దానికి చెప్తారు, గిరిజన అమ్మాయి ఎప్పుడో ఇంటి నుంచి పారిపోతుంది, ఆశ్రమంలో ఈ ఆశ్రమంలో సేవ చేసుకుని సేవ చేసుకుని ఏం చదువుకుందాం, ఏం డిగ్రీలు ఉన్నాయి ఆమె, ఏం డిగ్రీలు, ఎక్కడ పోతుంది ఏం తెలియదు, మొత్తానికి బాహ్య సుఖాలను నాకు వద్దు అనేటువంటి ఆమెకు ఒకటి విరక్తి కలిగింది. ఎందుకో ఆ విరక్తియే జ్ఞాన దర్శనం భక్తి రూపకంగా మారింది. ఆ భక్తికి మెచ్చి రాముడే దర్శనం ఇచ్చాడు. చూసిండ్రా, ఆమె గిరిజన అమ్మాయి. ఓహో, రాముడు గిరిజనులకు ఇచ్చిండు అంటే ఇది గిరిజన పక్షపాతం, దళిత పక్షపాతం, కాబట్టి మేము ఆయనను పూజించాం. ఇది ఎవరంటారండి? ఉన్నత మతస్థులు, ఉన్నత కులాధిపతులు. చూడండి ఎక్కడెక్కడ మనం పోతున్నాం. మతానికి, భక్తికి, జ్ఞానానికి కులము, వయసు, భేదభావం లేనే లేదు. చదువక్కర్లేదు, నువ్వు ఎక్కడ పుట్టినామని అక్కర్లేదు, ఏం లేదు, వయసు అక్కర్లేదు. ధ్రువుడు ఎన్నేళ్ళు అమ్మా, ప్రహ్లాదుడు ఎన్నేళ్ళు, పరమ పరమేశ్వరుని సన్నిధి పొంది. సో మనం ఒక్కటే జ్ఞాపకం, నేను చెయ్యగలనా అని అంటే ఎస్ నేను చెయ్యగలను అనేటువంటిది రామాయణం నేర్పేటువంటి గొప్ప నీతి. పిరికి పందెలు కాదు, ఇది నాది కాదు, నేను చేయలేను, నేను చేయలేను అని అంటే అది ఎస్కేపిజం. ఎస్కేపిజం హ్యాజ్ నో వర్డ్ ఇన్ ది లైఫ్, ఇన్ ది డిక్షనరీ ఆఫ్ ది సాధకాస్. సో ఇదంతా చెప్పడం ఎందుకనంటే రామాయణ తత్వం ఎందుకు చెప్తున్నారు, వీళ్ళకి పని లేదా, మంచిగా ఇంట్లో కూర్చొని మేము ఎందుకు. అందుకే మిత్రులరా, మీరు ఇంటి నుంచి బయలుదేరకుండా ఇంట్లోనే కూర్చొని ఆసాది భగవంతుడు కరోనా ప్రకారం ఆన్లైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇంకా మీకు బాధ అయితే బయట ప్రపంచం కూడా హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళు కూడా 8 గంటల తర్వాత బయటికి రావద్దని వాళ్ళు కర్ఫ్యూ పెట్టేసి. సో మనం ఇప్పుడు పెట్టాల్సిన కర్ఫ్యూ ఏంటిది అంటే మన మనసు కర్ఫ్యూ పెట్టాలి. రోజు 6 నుంచి 8 గంటల వరకు నువ్వు ఎక్కడ పోవద్దు, కర్ఫ్యూ. బయటకు వెళ్ళినవా నీకు ఫైన్ అనే సెల్ఫ్ డిసిప్లిన్ మనం ఒకటి తయారు చేసుకోవాలి. సో ఎంత చక్కగా కన్యాకుమారి గారు చేస్తుంటే నాగుబాములు అంటే ఆ సంగీతానికి ఎట్లా డాన్స్ చేస్తుంది, ఇక్కడ కూడా అందరూ ఊగుతా ఉంటారు.
ఆ రామాయణంలో ఉన్నటువంటిది ఆ తత్వమే అటువంటిది. సో అక్కడ ఇంకా చెప్పడం రెండో భాగం ఎవరి శబరిది, మీరు స్టడీ చేయండి శబరిని ఒక్కటి స్టడీ చేస్తే సార్ ఆమెనే ఆయన చూడు ఎంత పులకరించిపోయిందంటే ఏం చెప్పడానికి వస్తం లేదు. రాముడు గ్రహించిండు ఈమె మాట్లాడలేని స్థితిలో ఉందని గ్రహించేమంటే అమ్మా నీ తపస్సు బాగా జరుగుతుందా, నిరాటంకంగానే జరుగుతుందా, నీవు ఆ అనుకున్నవన్నీ జరుగుతున్నాయా, నీ ఆహార నియమాలు పాటిస్తున్నావా, నీ గురువులు గురువులు నీకు మార్గం చూపెట్టినరా, ఇట్లా ఆ ఎన్నో ప్రశ్నలు ఆయన వేస్తాడనమాట. దానికి ఆమె చెప్పింది ఒకటే ఒక సమాధానం, మనకట్లా ఎవరన్నా అడుగుతారా చెప్పి తపస్సు బాగా సాగుతుందా, క్రోధం పూర్తిగా నశించిందా, ఈ క్వశ్చన్ నేను మీతో మనది ఎవరికి వారే వేసుకోండి, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి, మార్కులు మంచిగా వస్తే అందరికి చెప్పండి, మార్కులు మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఎవరికి చెప్పకండి, ఇంకా సాధన మెరుగు. ఈ మా గురువుగారు చెప్తారు మొక్కలకు నీళ్లు పోస్తున్నా కానీ మొక్క పెరగడం లేదు, రోజు పోస్తున్నా సార్ నేను ఆ మొక్క వాడిపోతుంది, ఎక్కడ లోపం ఉంది, ఇక్కడ ఎక్కడో లోపం ఉంది. నేను కూడా సాధన చేస్తున్నాను సార్, 10 ఏళ్ళు సాధన చేస్తాను, అన్ని క్యాంపులు వచ్చినా అయినా నేను ఎదగడం లేదు, ఎందుకు లోపం ఎక్కడ, ఎక్కడలో ఉంది, నా సాధన ఆచరణలోనే లోపం ఉంది. సో తర్వాత ఆహార నియమాలని పాటిస్తున్నావా, నీ మనస్సుకు సుఖము లభిస్తుందా, సుఖం ఎప్పుడు లభిస్తుందండి, నాకు తలుచుకున్నటువంటి కోరుకున్నటువంటిది దొరికితే సుఖం. ఆ శబరికి ఏంది దొరకాలని ఉండే ఒకటే సుఖం, నామనామంలోనే సుఖం ఉండింది అనమాట. నీ మనసు సుఖం, నీవు చేసిన గురు సేవ ఫలించిందా చూడండి, ఇండైరెక్ట్ అబ్జెక్టివ్ టైప్. టీచర్స్ ఎలిసిట్ అంటారు మా ప్రభు గారు చెప్తారు, టీచర్ పెట్టింగ్ ఎలిసిటేషన్ పిల్లల నుంచి రాబట్టాలి, ఈయన భక్తుల ఆమె మాట్లాడే స్థితిలో ఉంది కాబట్టి ఆమె అప్పుడు చెప్తుంది అనమాట. సో ఏది ఏమన్నప్పుడు కూడా ఒక మంత్రం, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోతారండి, ఆ రోజులలో తిరుపతికి పోయి వచ్చేవాడిని మేము చిన్నప్పుడు, ఒక లడ్డు తెచ్చేవాడిని ప్రసాద్, ఆ లడ్డును మొత్తం మిక్సర్ చేసి అందులో ఒక 1/2 కేజీ పేలాలు కలిపి ఇంటింటికి పంచేవాడిని, అది తిరుపతి ప్రసాద్. అట్లనే మీరు ఇక్కడ నుంచి పోయినాక మీరు ప్రసాదాలు పంచాలి కదా, ఏం పంచుతారు మరి, ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచి విషయాలన్నీ పంచండి, రోజు పంచండి, నవరాత్రులు అయినాక కూడా పంచండి. రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి, అరే ఇది నాకు వచ్చు, అరే నీకు వచ్చిందే రామాయణం, రామాయణం ఉన్నదే ఇది, అదే మా గురుగారు చెప్పింది, అదే నేను మీకు చెప్పాను, రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్, మొత్తము రామాయణం ఈ నలుగురితో కింద, రామ లక్ష్మణ్ జానకి జయ బోలో హనుమాన్, నలుగురు నాలుగు భుజాలు నాలుగు ఉంటే ఇదంట, దిస్ We can overcome greatest danger. ఈ మంత్రం ఇంతేనా, నేను ఎన్నోసార్లు పాడితే సరే ఈ యాంగిల్లో పాడండి, ఇప్పుడు ఎనీ డేంజరస్ కా ఇట్ విల్ సాల్వ్. సో మిత్రులారా ఇక మన సబ్జెక్ట్లోకి వస్తే సబ్జెక్ట్ అనంతం, సమయం అల్పం, అల్పంలో కొంచెం అందరు జీర్ణం చేసుకునేటట్టు నేను చెప్తాను. దీంట్లో ముఖ్యంగా మా గురుగారి ఉపదేశం కూడా అంటే రామాయణ కథ అందరికి తెలుసు కానీ రామాయణంలో ఉన్నటువంటి రహస్యాలు వాళ్ళు తెలుసుకోవాలి, రహస్యాలు తెలుసుకుంటే ఏమైతుంది జీవితంలో ఎట్లా జీవించాలి, ఏ పనులు చేయాలా ఏ పనులు చేయాలి, నిషిద్ధ కర్మలు ఏంటిది, ఆ ధర్మ కార్యాలు ఏంటి, ఇవన్నీ చెప్పేటట్టు రామాయణం, ఇట్ ఈస్ ఎ డిక్షనరీ ఆఫ్ అవర్ లైఫ్, దాన్ని వదులుకుంటామా, అది ఉన్న సరణతన 10 బుక్స్ ఉన్నాయి, ఉండడం కాదు, దాన్ని జీర్ణించుకోవాలి, మననం చేయాలి, ధ్యాసం చేయాలి, అప్పుడే నువ్వు ఒక్క శ్లోకమే చాలు నీకు, జయ రామ లక్ష్మణ్ జానకి ఇంతే చాలు, ఆ శబరిని జ్ఞాపకం చేసుకోండి, ఆమె నిమ్మది ఆమెనే అంటది, నీచాతి నీచ దళితమైనటువంటి నేను స్వామి నువ్వు నాకు అనుగ్రహించను అని కళ్ళకి నీళ్ళు కానీ పాదాలన్నీ ఆ కళ్ళ నీళ్ళతోటి చేస్తుందని చెప్తారని. సో మిత్రులారా ఇప్పుడు మనం ఏంటిదంటే దీంట్లో చివరి ఘట్టంలో ఉన్నాం, రేపటితోటి ఇది ముగియనున్నది, ఇప్పుడు ఏం తెలుసుకుందాము అన్నాను కూడా, ఇది అనంతమైనటువంటిది రామాయణం,
కాబట్టి 9 రోజులలో నేర్చుకున్నది మిగతా 365 రోజులు మైనస్ 9 తీసేస్తే ఎంత ఉంటదంటే 277 అనుకుందాం 7 ఆ 277 ఏళ్ళు ఆ కాదు కాదు ఎంత ఉంటది చెప్పండి 9 తీసేస్తే 53 65 ఇట్లకి వెళ్ళి 9 తీసేస్తే 54 354 రోజులు సాధించాల్సినట్టే జ్యోతి వెలుతురు ఎక్కడైతే జ్యోతి ఉంటుందో అక్కడ వెలుతురే ఉంటుంది కానీ చీకటి ఉంటుందా చీకటి ఉందంటే జ్యోతి లేనట్టు జ్యోతి ఉందంటే చీకటి ఉండొద్దు ఇది ఇది దిస్ ఇస్ ఎ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ నాలో జ్ఞానం అనేటువంటి జ్యోతి ఉందంటే నేను అటువంటి పనులు చెయ్యవాని చేసేవానే కాదు అధర్మము అనీతి కర్మలు చేసేవాని ఆ జ్ఞాన జ్యోతి సాధకుల్లో వెలిగాలే అయితే ఏమైపోతుంది అజ్ఞానం పటాపంచలే ఇంత చిన్న దివ్యను ఒక రూమ్ లో పెడితే చీకటి అంతా పోతుంది అట్లా కొంచెం 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 తోడా తోడా అట్లా మనం చేసుకున్నాను దేవుడు హృదయ కలమన కమలమన్ ఎక్కడుంటే వాట్ ఈస్ ది అడ్రస్ ఆఫ్ గాడ్ మా గురువు గారు చెప్పినట్టు ప్రకారం హృదయము అనే కమలం హృదయం అనే కమలం బయట అమ్ముతారు చెట్లకు కాస్తాయి అని హృదయం అనే కమలం మాత్రం ఎవరు హృదయం వాళ్ళకి ఆ కమలం అక్కడ ఉంటది ఎందుకు ఉంటది తెలుసా హృదయము హృ తీసేయండి అటు ము తీసేయండి మధ్యలో మిగిలే ద య ఎక్కడ దయ ఉంటుందో అక్కడ పరమేశ్వరు అది సీక్రెట్ అది రహస్యం అనమాట దేవుడు హృదయ కలమలందు ఉండును దైవము దైవ అణువు అణువునందు అయితే ఇప్పుడు ఈ వారధి కట్టడానికి వాళ్ళు ఏమని చెప్పారు రామనామ జపం చేసుకుంటూ వానరులందరూ గంతలేస్తారు సినిమాలలో మనం చూస్తుంటాం టీవీలలో చూస్తూ ఉంటాం ఎట్లా ఒక్కొక్క రాయి తీసుకుంటారు పరిగెత్తా ఉంటారు దేవులు హనుమానికి అని మత్తు మందులో ఉండిపోతారు ఏం మత్తు మందు రామనామం అనే మత్తు మందులు వానర అది వారధిని కట్టారు తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ముందుకు ప్రయాణం చేశారన్నమాట అంటే మనం కూడా వారధిని కట్టాలండి మనం ఇంకా వారధి కట్ట రాళ్ళే మనం తెచ్చుకోలేదు కదా ఇంకా రాళ్ళంటే ఏంటిది శ్లోకాలు ఈ 130 శ్లోకాలు ఇప్పుడు తెచ్చుకున్నాం అనుకుందాం ఈ 130 శ్లోకాలు తిని మనం వారధి కట్టాలి ఎక్కడి టు ది హౌస్ ఆఫ్ గాడ్ మళ్ళీ అడ్రస్ ఆఫ్ ది గాడ్ ఈస్ యువర్ హార్ట్ ఆ హృదయం అంటే దయకల నివాసమే హృదయం ఆ విధంగా అయిన తర్వాత ధర్మమును పాటించాలి ఇది ఫండమెంటల్ న్యూస్ చిన్న పిల్లగానికి అడిగినాను కూడా రెండెక్కం రెండే అంటాడు కానీ రెండెక్కం మూడు అన్నాడు 2 1s are 2 మీరు అన్ని చూడండి కాదు నేను ఇండియాలో ఉన్నప్పుడు చదివిన 2 2s are 5 అన్నారు నో రాంగ్ అంటాడు ఎందుకు అది ఫండమెంటల్ తెలిసిన వల్ల అట్లా సో ధర్మమే మనది అగ్ని స్వభావం ఏంటిదండి వేడిని పుట్టించాలి శీతల స్వభావం నీరుది శీతలం చేయాలి రెండు నీటికి శీతలం లేదు అగ్నికి వేడి లేదంటే అది అగ్ని కాదు ఇది నీరు అట్లా ఇందులో ఈ ఈ బ్రతకడం అందరికీ ఒకటిగానే ఉంటది కానీ శాంతము కలదు రామచంద్రుడు విభీషణుని శరణు వచ్చి ధర్మమును నిలబెట్టుకునేను బ్రతకడం అందరికీ తెలుసండి ధర్మయుక్తంగా బ్రతకడం తెలియాలి విభీషణ్ణి తీసుకోండి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ భాగవతులలో ఉత్తమముడైనటువంటి వాడు ఆయన రాముని భక్తుడు ఎక్కడున్నాడు రాక్షసుల శరలో ఉన్నాడు అన్నా మాట జవదాటలేదు అన్నా నువ్వు అధర్మం చేస్తున్నావని తన వంతు బాధ్యత చెప్పాడు వినలేదన్నా తిరస్కరించాడు స్వామియే శరణం అన్నాడు రాముని దగ్గర ఆయన పాదముల దగ్గర ఉండి తరించిపోయాడు ఇంకొకటి లంకలో రామనామం బ్యాన్ ఎవరు రామనామం అనొద్దు విభీషణుని కుటీరంలో అంతట రామ 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 అని రాశారు ఎవరో కంప్లైంట్ చేశారు అయ్యా రాజుగారు మీరేమో బ్యాన్ అన్నారు మీ తమ్ముడే మొత్తం కుటీరం అంతా నింపేసిండు రామ 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 అని ఇదెక్కడి న్యాయం అయ్యా అని అడిగి ఉగ్రరూపం దాల్చి పరిగెత్తుకొచ్చాడు రావణాసు
ఎవరన్నా భక్తులు ఉగ్ర రూపం దాలిస్తారా అంటే ఇంకా అంత ఎదగలేదని అర్థం. వచ్చేసేసిండు మండూదర్ కూడా వచ్చింది, ఇంకా పక్కన వాళ్ళందరూ వేయకి అందరూ కలిసి వచ్చేసింది. నిజమే ఎక్కడ చూస్తా అక్కడ రామ రామ బయట బయట కత్తి తీసేసి తీసుకునండి నరికేస్తాను మండూదరి. లెట్ అస్ గివ్ ఎ ఛాన్స్ టు హిమ్ టు ఎక్స్ప్లెయిన్ రామయ్య రా 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 ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అని మండూదరి అంటే నేను అన్న సాక్షిగా చెప్తున్నా రావణాసురుడు అంటే రావణుడు అంటే నాకు దైవంతో సమానం, మండోదరి వదిన అంటే దైవంతో సమానం. మీ ఇద్దరు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు? రావణుడు అనే బదులు రాన్న, మండోదరి అనే బదులు మా అన్న. రామ రామ అంటే మిమ్మల్ని తెలుసుకుంటున్నా నేను. ఎంత చక్కని చెప్పాడు చిత్త ప్రజ్ఞ లక్షణాలు. అటువంటి మహానుభావుడు రాక్షసలో ఉన్నా ఎక్కడున్నాను కూడా యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగమీనం ఆయన మాత్రము రాముని ఆ పరమేశ్వర చింతలోనే ఉంటాడు. విభూషణలాగా ఆయన లెక్క జీవితం గడపండి అయ్యా అని ఇందులో మనకు బోధిస్తుండే అనమాట. శివుని గురువు రాముడు, శివుని గురువు రాముడు, రామచంద్రుడు ఇది ఎట్లా శివుని గురు గురువు గురు ఈయన ఆయన గురు ఆయన ఇది రెసిప్రోకల్ రెసిప్రోకల్. శివుని గురువు రాముడు అంటే ఆపద వచ్చినప్పుడు శివలింగం అక్కడ చేసేసి కన్యాకుమారి దగ్గర ఆయన ప్రార్థన చేసేస్తే శివుని యొక్క ఆశీస్సులో శక్తి లభించేసేసింది. సముద్రుడు ఏంటిదంటే దారి ఇచ్చింది అనమాట. మరి శివునికి రాముడు అంటే ప్రీతి. మా గురుగారు ఒక భజన పాడేవాడు అనమాట, శివజీ కే గురు రామ హే రామజీ కే గురు శివజీ హే. శివుని గురు రాముడు, రాముడు దోనొక ఉపదేశి ఏక, ఇద్దరు ఉపదేశాలు ఒకటి. మానవులందరు చైతన్యవంతులు కావాలి. అంతరాత్మలో ఉన్న రాముడే సర్వమని తలుచుకోవాలి, అదే సత్యము. దాని వల్లనే ఉంది ఈ శరీరాల దే ఆర్ వెహికల్స్. ఎక్కడ పోయినా ఎంత పెద్ద రాజు దగ్గరికి పోయినా వెహికల్ వెహికల్ జాగలనే ఉంటుంది అంతే. ఇది ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళే ఉంటుంది శరీరం, దాని తర్వాత ఏం లేదు. అందుకే ఒక ఆయన ఏం రాశాడు చూడండి, రాముడి గురించి ఎంత ఏ కష్టం వచ్చింది. రామ రామ ఇటువంటిది పాపిష్టులకు కూడా రావద్దు అన్నాడు. ప్రతిదానికి రామ రామ అంటాడు. ఒక భక్తుడు ఏమంటాడు, రామ రామయ్య అని రాముని పాదం పట్టండి. ఏం చేయమంటుండు, రామ రామాయ అని రాముని పాదం పట్టండి, యమునికి నామం పెట్టండి. అంటే అంత అంత భక్తిలో పోతారు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది రామాయణం ఈజ్ మేడ్ ఫర్ అస్ టు బికమ్ ఎ డైనమిక్ ఎంజాయ్ ది లైఫ్. ఇంకో కాన్సెప్ట్ ఉందండి, ఇదన్నీ పురాణాలు చదివితే సార్ మేము లైఫ్ ఎంజాయ్ చేయొద్దా? ఎక్కడుంది ఎంజాయ్ చేయొద్దా లైఫ్? మన పురాణాలు కానీ అన్ని శాస్త్రాలు ఏమంటాయి, ఎంజాయ్ యువర్ లైఫ్ ఫుల్, కానీ వితిన్ ది లక్ష్మణ రేఖ ఆఫ్ ధర్మ, ధర్మం అనే లక్ష్మణ రేఖ ఉంది అది దాటుంది. నాకు గవర్నమెంట్ ఏంటిదంటే 100,000 రూపాయలు నెలకి ఇస్తుంది, నేను ఇంకా 100,000 రూపాయలు 10,00,000 ఇతరులను హింసించి చేస్తున్నా అది వద్దండి. సో ఈ విధంగా ధర్మయుక్తం నేను ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి. సో శివుడు రాముడు రెండు కళ్ళు, ఇది ఈక్వలెంట్ కాన్సెప్ట్. రెండు కళ్ళు లెఫ్ట్ ఐ రైట్ ఐ రెండుటి రెండు కలిస్తే చూసేది ఒకటే రూపం. రెండు కళ్ళు కానీ చూసేది ఒకటే, ఆ ఒకటే సత్యం. దాట్ ఈస్ ట్రూత్. వన్ షుడ్ రియలైజ్ దట్ ట్రూత్ అని శివుడు లేనిది శక్తి లేదు. శక్తి ఇచ్చేది ఆ శివుడే అన్నమాట. శక్తి శాంతము కొరకు శివరాములను పూజించాలి. మనం చేసేదని రాముల వారిని తలుచుకుంటున్నాం, పూజిస్తున్నాం, గుడికి పోతున్నాం, కొబ్బరికాయ పడుతున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, ఇవన్నీ ఎందుకు? ఆ రాముల వారి కృప నాపై ఉండడానికి అన్నమాట. దీనికి ఒక మార్గం ఉంది, ఓంకార జపం. ఓంకార రూపాయ
ఓంకారం అనే గొప్ప మంత్రము ప్రపంచ శక్తి పొందుటకు మొత్తం శక్తి కావాలి నీకు, ఓంకారమే నీకు నావ దాటిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి ఒడదుడుకులను ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది. శక్తి అంటే బాడీ కాదు, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి. అప్పుడు ఇప్పుడు ఒక ఆపరేషన్ జరుగుతుంది, సర్జరీ. ఏం చేస్తారు మొదట ఆయనకి? ఏంటిదంటే మత్తు మంది ఇస్తారు. మత్తు మంది ఇస్తుంటే ఏం జరిగినా తెలియదు, కానీ ఫలితం దొరుకుతుంది. అట్లనే ఈ రామనామాలు ఇవన్నీ కూడా శక్తి ఇస్తుందంటే మనకు బయట అన్ని దానికి మనకు కూడా కష్టాలు వస్తాయి. భక్తులకు కష్టాలు రావని రా, భక్తులకి కష్టం వస్తాయి. బంగారానికి టెస్టులు చేస్తారండి, ఇది అసలు దా నా అసలు దాన్ని బొగ్గుకి ఏం టెస్ట్ చేస్తారు కాదు. సో భక్తులు ఈ విధంగా మనం తెలుసుకొని యుద్ధమునకు రాముడు ఓంకారమును ఉచ్చరించుతోంది సర్వశక్తిని, ఆ సర్వశక్తిని పొంది ఆ యుద్ధాల్లో తన యొక్క శాకచక్యంతో సాధనతోటి గెలుపొందాడు అన్నమాట. విభీషణుడు అంతరాత్మ, ఇది సింబాలిజం. హూ ఇస్ విభీషణ? నేషనల్ ఫ్లాగ్ అంటాం. నేషనల్ ఫ్లాగ్ అంటే వేర్ ఇస్ నేషన్, వేర్ ఇస్ ఫ్లాగ్. ఇట్ ఇస్ ఎ సింబాలిజం ఆఫ్ త్రీ కలర్స్ పుట్ టుగెదర్ అండ్ హాయిస్టెడ్, ఇట్ ఈస్ కాల్డ్ నేషనల్ ఫ్లాగ్. అరే ఇంతే ఉంది కదా నేషన్ పెద్దది, అది గుర్తు చిహ్నము. సో విభీషణ్ అంటే ఇక్కడ మనం ఒక సింబల్ ఏం తీసుకోవాలంటే ఆయన మనకు అంతరాత్మ లాంటి వాడు, ఆయననే మనకు చేయాలి. రావణుడు అంతరాత్మను లెక్క చేయలేదు, తమ్ముని లెక్క చేయలేదు ఆయన. అందుకే ఆయన అందుకే ప్లాస్టిక్ పశ్చాత్తాపడతాడు. లక్ష్మణుడు వచ్చి చెప్తుంటే నాకు నీలాంటి తమ్ముడు లేడయ్యా, అంటే నువ్వు మీ రాముడు గెలవడానికి కారణము నీలాంటి తమ్ముడు ఆయనకు ఉన్నాడు, నాకు నీలాంటి తమ్ముడు లేడు, అంటే విభీషణుడు లేడని అర్థం అని ఈ ఇది చెప్తూ ఇంకా ముందుకు పోతుంటే ఐ థింక్ ఇట్ ఇస్ టైం. ఐ ఫినిష్ విత్ అనదర్ 5 మినిట్స్. సర్వము రాముడే, రామమయమే జీవితం అంతా. దిస్ కాన్సెప్ట్ వెట్ షుడ్ ఫాల్. ప్రభు గారు కూడా చెప్పారు రామమయం పాటలు కూడా భజనలు చెప్పినప్పుడు ఇదే పాడుతుంటాం. వానర సైన్యము రాముడే పరంధాముడు అని, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వారది దాటి ముందుకు పోయిండు. ఇది అద్భుతమైన శక్తి. చెప్పండి అమ్మా, ఇంత దాటల్లా మేము, ఇంత దాటితే నాకేమొస్తుంది అనే వాళ్ళు భక్తులు కారు. ఇంత దాటితే ఇన్ని రోజులు నేను నా సంసారం వదిలిపోతే నాకేమొస్తుంది, దేశభక్తులు కాలేరు. సాధకులు ఏమొస్తుందని ఆశించరు. నేను ఏ విధంగా సాధన చేసి నా జ్యోతి ద్వారా నలుగురికి లాభం చేయాలి, నేను పెరుగుతూ పోవాలి, ఇది మన యొక్క ఇదన్నమాట. సో కన్న బిడ్డకు తల్లి పరమాత్మ. సో మనకు కూడా తల్లిదండ్రులు ఎవరంటే ఆ రాముల వారే అన్నమాట. వానర సైన్యం జై శ్రీరామ్ అనుకుంటూ పరిగెత్తి మన తన కూడా చూడలేదప్పుడు అయోధ్య అప్పుడు బాబ్రీ మసీద్ జై శ్రీరామ్ అనుకుంటూ పోతూనే ఉన్నాను 1,000,000,000. ఇది ఇప్పటి స్థితి ఉంటే ఆ కాలంలో ఎట్లా ఉండించింది? అందులో వానరుల నరులు చేయనటువంటి పనులు వానరులు చేసింది, వానరులు కూడా తరించిపోయింది. వానరులు వాతి చేస్తారు నరులు, మనం వానరుల లెక్కనే ఉండాలి. కనీసం ఈనాటి వానరులు కాదు ఆనాటి. భక్తి బలమైన శక్తి. భక్తి తోటి యు కెన్ మూవ్ ది స్టోన్స్ అంటారు. భక్తి భక్తి ప్రహ్లాదని భక్తి హరి పట్ల ఎంత ఉండిందండి. ఎన్ని పైన పడేస్తారు, ఏం గురించి హరి 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 ఉన్నాయి. ఎంత శక్తి ఉంది భక్తి. ఇవన్నీ ఉపమానాలు మనకి ఎన్నో దొరుకుతాయి. మనకు ఓపిక ఉండాలి అంతే. మనకు నేర్చుకోవాలని కుతూహలం, జీల్. అది చావని యుద్ధం, జీల్ జీల్. అంటే 70 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏం చదువుతాం? సరే 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమను, ఇప్పుడు అంతా ఎంజాయ్ సార్. ఇప్పుడేమంటున్నావు? ఇప్పుడేం ఇప్పుడు చదివి ఏం లాభం? సాక్రటీస్ అనేవాడు గ్రీక్ ఫిలాసఫర్, ఆయనకు మరణ శిక్ష, విషము రాత్రికి తాగిస్తారు. ఆర్ నెక్స్ట్
రేప్ రాత్రికి విషయం ఇస్తే ఈ రోజు రాత్రికి ఆయన కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు, చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు ఆ జైల్లోను. ఎందుకని ఇప్పుడు నేర్చుకుంటే ఏం లాభం మీకండి? మై ఫ్రెండ్ దిస్ విల్ హెల్ప్ మీ ఇన్ మై నెక్స్ట్ జన్మ అన్నాడు. సో నో టిల్ లాస్ట్ మూమెంట్ వన్ షుడ్, ఇఫ్ గాడ్ పర్మిట్స్, ఆరోగ్యం మంచిగా ఉండాలి మన అందరికీ, ఉంటే తప్పక మనము అది సాధించాల్సిందే. ధర్మమే ధర్మము పరమధర్మం అని భావించాలి. విభీషణుడు రావణ లోకంలో ఉన్నారా, రామరామమే శ్రేష్టమని ఆయన చెప్పినాడన్నమాట. అంగదుడు విశ్వాసము అంగదుడు కూడా చేశారు. ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉంది. వినాలని కుతూహలం ఉండాలి, విన్న దానిని నేర్చుకోవాలని ఉండాలి, విన్నా నేర్చుకున్నా చేయాలనేటువంటి ఒక బర్నింగ్ డిజైర్. నాకు నేను కర్ఫ్యూ విధించుకోవాలి సారా, 78 కర్ఫ్యూలు ఉంటుంది అంటే మెడిటేషన్ ఉంటుంది. కేశవ మన్ సార్ 5 గంటల నుంచి స్కూల్లో వచ్చి నేను పోతుంటే ఎప్పుడైపోతే మీ సార్ గురువు గారు కూర్చుంటే నేను మీదకి పోతే అట్లనే కూర్చుంటే నేను కూడా చేస్తున్నాను. ఆయనకి ఎప్పుడో జరిగా ఎప్పుడు వచ్చినావు సార్ అట్లా. మనకు మనము సాధన చేసుకోవాలి. మన కళ్ళ ముందు మన గురువుగారు ఎట్లా జీవించారు ఇలా చాలా మందికి తెలుసు. కొందరికి బంధువులు అయితే, కొందరికి మిత్రులు, కొందరికి గురువులు, ఎంతో మంది జీవితాలలో గంగా జ్ఞాన గంగను ప్రవహించ చేసిన పవిత్ర ఆత్మ కేశరి అమ్మా. ఆయన పాద పద్మం. జయ శ్రీరామ్. జయ సార్ ధన్యవాదాలు. ఈ రామాయణంలో రాముడు మాట ఇస్తే చాలా తప్పకుండా చేస్తాడని మనకు తెలుసు. యుద్ధంకి వెళ్లే ముందు అందరు వానరులు వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడుతుంటారు. రాముడికి హెల్పింగ్ కోసం వెళ్తుంటారని కుటుంబం వదిలేటప్పుడు వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అప్పుడు రాముడు మాట ఇస్తాడనమాట అందరికి. ఏమన్నంటే ఇప్పుడు యుద్ధంకి ఎంతమంది వెళ్తున్నామో మళ్ళీ నా వెంట అంతమందిని తీసుకొస్తానని. యుద్ధం అయిపోతుంది, హనుమంతుడికి చెప్తాడు రాముడు ఒక్కసారి అందరినీ లెక్క పెట్టమని. అందరినీ లెక్క పెడతాడు, ఒక 6 తక్కువ ఉంటారు. ఎంత వెతుకుతారు, ఎంత వానరులు ఉంటారు, మనుషులు ఉంటారు, కానీ ఇంకా వెతికి ఇంకా వెతికితే అప్పుడు దొరుకుతారనమాట. కుంభకర్ణుడి చిట్కన కాలు చిట్కన వేలు కింద వానరులు, 6 వానరులు ఉంటాయి. అంటే అది మరుగుజ్జు వానరులు, దానిని ఏమో అంటారు సంస్కృతంలో గుర్తులేదు, మరుగుజ్జు వానరులు అనమాట. వాటిని కూడా బతికించాడు రాముడు అనమాట. వాటిని కూడా బతికించి మళ్ళీ తన ఇంట్లో తీసుకెళ్లాడు. అంటే రాముడిని విశ్వాసంతో నమ్ముకుంటే మనము మన విజయయాత్రలో మనం కూడా ఉంటాము. హరి ఓం. ఇప్పుడు కార్యక్రమం ముందు తీసుకెళ్దాము. సాహితీ గగనంలో మెరుపులు చిందించేవారు రాంపల్లి నరసింహారావు గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, వారి కవితలలో పద్యంతో కూడా చెదరని చిరునవ్వుతో చెప్తారు, మనందరికీ వినిపిస్తారు. దాశరథ శతకాన్ని ముందుకు తీసుకెళ్లి కోరుకుంటున్నాను. హరి ఓం. స్వాగతం. హరి ఓం. ఆత్మబంధువులారా, పరమ పూజ్య గురుదేవుల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఆచార్య వారి ఈ ప్రణామాలను సమర్పిస్తూ వారు ఆశీస్సులను కోరుతూ ఈరోజు కొన్ని మధురమైనటువంటి వాక్యాలు పలుకుదాం, విందాం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ఏం నేర్చుకున్నవరా అంటే, చదివించిరి నన్ను గురువులు చదివితే ధర్మార్థం కొర శాస్త్రంబులెల్ నే చదివినవి కలవు పెక్కులు చదువులలోని మర్మములిల్లా చదివితి తండ్రి అన్న. చదువులలోపటి మర్మాలన్నీ నేర్చుకున్నా అంటాడనమాట. అట్లా ఈ 8 నుండి ఆ చదువుల యొక్క మర్మాన్ని అంతరార్థాన్ని తెలుపుతూ సాగేటువంటి ఉపదేశాలు చర్చలు వింటూ హృదయం ఆనంద తాండవం చేస్తుంది. ఇళ్ళ శరీరదారులకు ఇళ్ళ నుంచి కటి నూతి లోపలందిల్లక వీరునేమను అతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అని హిరణ్యకశిపుడు అంటాడు. మొత్తం ఆయన దివ్య కళామయమే. అట్లానే మన అడుగులోపట్టు ఉండాలి, మొత్తం ఆయనకే సమర్పించుకోవాలి, మొత్తం కర్త కర్మ క్రియ అన్ని కూడా అతడే అని చెప్పి ఆ విష్ణుమూర్తి గురించి చెప్తాడు.
పోతన కూడా భక్తి గురించి చెప్తూ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని నోరు నొచ్చేట్టు అంటే ఓపెన్ అయిపోవాలన్నమాట అట్లా తృప్తిగా రామాని మొత్తం అంకిత భావంతో పలకాల నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని ఇక్కడ శివుణ్ణి విష్ణువుని కొలడం వరకు చెప్పాడు తర్వాత ఏమంటాడు దయయు సత్యంబులోనుగా తలపడేని ఎంత ప్రామినెన్స్ ఇచ్చాడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు చూడండి దయ సత్యం ఈ రెండు ఉండాలి సర్వభూతాల పట్ల సర్వభూతముల పట్ల దయ తర్వాత సత్యం ఏది శాశ్వతమో దాన్ని పట్టుకోవాలి దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అటువంటి వాడు పుట్టడం ఎందుకు తల్లులక్క కడుపు చేటు అని చెప్తారు పోతున్నా ఇంకేమంటాడు ఎవ్వని చే జనించు జగమెవ్వరి లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనారతాధ్యాపన తత్పరుండెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరుడే శరణంబు వేడెదన్ పరమాత్ముడు ఎవరు ఎవరితో జనించు ఈ లోకాలన్నీ ఎవరితో పుడతాయి తత ఎవ్వనిలో జగం ఎవరి లోపల నుండు లీనమై ఎవరితో పుడుతుంది ఎవరి లోపల లీనమ మొత్తం ఆయన ఆయనే పుట్టిస్తాడు మొత్తం ఆయన లోపలే ఇదేమవుతుంది ఎవ్వని ఎందుడిందు మొత్తం పరిసమాప్తి చెందేది కూడా ఆయన లోపలిని పరమేశ్వరుడెవ్వ ఆ పరానికి ఈశ్వరుడెవ్వడు అన్నిటి మూల కారణమైనటువంటి వాడు ఇవ్వడు అనారతాధ్యాపన తత్పరుండెవ్వడు సర్వము తానే అయిన వాడు ఎవ్వడు మొత్తం వాడే ఎక్కడ చూడు ఇంతకుముందు ప్రభు చెప్పినట్టు ఏ చోట చూచినా ఇందెందుగాంచినా నీ రూపు చూచిది రామ ఏది భక్షించినా ఏది భోగించినా భక్షభోగ్యములన్నీ నీవే రామ అని అట్లా సర్వము తానే అయిన వాడెవ్వడు వాణి ఆత్మభగున్ ఈశ్వరుడే శరణంబు వేడిదన్ ఎంత గొప్పగా చెప్పారు చెంచల మగుమదిన్ అచంచలముగజేయు చెంచల మగుమదిని అచంచలముగజేయు దారి కానవచ్చు ధరణి జనికి సతము భక్తితోడ సత్సంగమునకేగా అన్ని అబ్బుచుండి హర్షమిడును ఇది మీకు అందరికీ ఈ గత 8 రోజుల నుంచి అవగతమై ఉండొచ్చు చెంచల మగుమదిని అచంచలముగజేయు దారిగాన వచ్చు ధరణి జనికి సతము భక్తితోడ సత్సంగమునకేగా అన్ని అబ్బుచుండి హర్షమిడును సమస్తం అబ్బుతుంది సత్సంగానికి ఎగుతుంది 8 దివసమ్ములు 8 రోజులు ఆ ఈరోజు 8 దివసమ్ములు ఎంతేని తృప్తితో వేగవంతముగను వేడ్కనిడుచు ఎంతో వేగంగా గడిచిపోయినాయి గడచిపోయగంచ ఘనమైన అనుభూతి హృదయ పుటలయందు పదిలపరచి ఘనమైనటువంటి అందభరితమైనటువంటి అనుభూతిని మన హృదయ లోపల నింపింది ఈ 8 రోజుల యొక్క అనుభూతి భక్తి భావం ఇచ్చినటువంటి ఈ అనుభూతి మధురానుభూతి ఇంకా ఒకటి చెప్తాను ఒక దండకం ఉంది రాముడి గురించి దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనాలిత్య కారుణ్య సౌజన్య సద్భావన దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనాలిత్య కారుణ్య సౌజన్య సద్భావన సర్వ శాస్త్ర శక్తి ప్రభాకారణ
शक्य सिंहासन धर्म संस्थापन न्याय विश्लेषण पोषण स्नेह संभाषण भूषण वेद वेदांत शास्त्रार्थ विद्याधना वेद वेदांत शास्त्रार्थ विद्याधरा विद्याधरा आदि काव्यादिकानंद संवर्धना आदि काव्यम रामायणम రామాయణం అంటే ఏమనుకున్నాం, రామ ఆయనం అంటే నడక, ఎటువంటి వైపు, ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు నడుపు, దక్షిణాయనం అంటే దక్షిణం వైపు, అట్లాగే రామాయణం అంటే రాముని వైపు నడుపు, నడక అంటే అది ఆది కావ్యం. ఆది కావ్యాదికి ఆనంద సంవర్ధన భవ్య సీతాసతి ప్రాణనాథ సదా జానకి ప్రేమగాథ భవ్య సీతాసతి ప్రాణనాథ సదా జానకీ ప్రేమగాథ మహారాజ్ఞి వైదేహి వీణా వినోద మహారాజ్ఞి వైదేహి వీణా వినోద నమస్తే 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 నమః. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు ఇన్ని రోజుల నుంచి, మనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు సమయం అయిపోతుంది కదా, ఒక చిన్న కథ చెప్పి తర్వాత ముగించుకున్నాము. సుగంధుడు అని ఒక రాజు ఉంటాడు, సుగం పేరు, వెళ్తూ ఉంటాడు. అయితే నారద మహర్షి కనిపించి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అంటే ఆయన చెప్తాడు, అక్కడ అందరూ ఋషులు మునులు అందరూ సత్సంగం చేసుకుంటున్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను అనేసి చెప్తాడు. సరే సరే వెళ్ళు, కానీ అక్కడ విశ్వామిత్రుడు ఉంటాడు, ఆయనకైతే దండం పెట్టద్దు అని చెప్తాడు నారదుడు. నారదుడు చెప్పినంత ఈ రాజు ఏం చేస్తాడు, సరే సరే అని చెప్తాడు. తొందర తొందరగా వెళ్తాడు, అక్కడ మహర్షులు ఋషులు అందరూ కలిసి మాట్లాడుతుంటే వింటాడు, అందరికి ప్రతి ఒక్కరికి వందనం పెడతాడు. కానీ విశ్వామిత్రుడికి పెట్టాడు. విశ్వామిత్రుడు మొదలు చూపిస్తూ మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం అనలేడు, నాకు పెట్టు అని అయితే చెప్పాడు కదా, కోపంగా ఉంటాడు. ఈ సుగంధ మహర్షి రాజుగారు తిరిగి వచ్చే మరలి వచ్చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో అయోధ్యకి వస్తాడు రాముడి దగ్గరికి. లక్ష్మణుడు అంటాడు, రాముడు విశ్రాంతి తీసుకుంటున్నాడంట. లేదు లేదు లేపు అని చెప్తాడు. రాముడు ఆ శబ్దం విని బయటకు వస్తాడు అనమాట. విశ్వామిత్రునికి దండం పెట్టి మర్యాద చేసిన తర్వాత విశ్వామిత్రుడు చెప్తాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకు నా సౌగంధుడు అనే రాజుని చంపేసేయి తల తెచ్చి నాకని చెప్తాడు. రాముడు అంటాడు, ఎందుకు అని అంటే జరిగింది చెప్తాడు. నాకు అమర్యాద చేశాడు, గురువులు కనిపిస్తే దండం పెట్టారా ఏంటిది అనేసి అంటే రాముడు చెప్తాడు, నిజంగానే ఆయన చాలా తప్పు చేశాడు, సరే నేను ఆయన చంపేస్తానని చెప్తాడు. జరిగిపోతుంది. ఈ వార్త ఆ సుగంధుడికి చేరుతుంది. అమ్మో, రామ మాట అంటే మాట నన్ను చంపేస్తాడు నాయన అని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. నారదుడిని కలుస్తామని వెళ్తాడు. నారదుడు వచ్చి కలుస్తాడు. వెళ్తూ వెళ్తూ అప్పుడు నారదుడు కనిపిస్తాడు, ఏడుస్తాడు, దూరమని రామ మాట తెలుసు కదయ్యా, నా చావు తెచ్చింది నీకు, నువ్వు చెప్పింది ఏం చేయాలి ఇప్పుడు తరుణ కూడా నువ్వు. నారదుడు ఏం చేస్తాడు, పాపం వెళ్ళి ఆలోచించి అక్కడ ఒక గుహ ఉంది, అందులో అంజనాదేవి ఉంది, వెళ్ళి ఆమె దగ్గర శరణు పొంది నీకు మంచి జరుగుతుందని. ఇంకా పరుగు పరుగు వెళ్ళిస్తాడు అంజనాదేవి దగ్గరికి. అంజనాదేవి ధ్యానంలో ఉంటుంది, ఆ గుహ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు అంజనాదేవి కాసేపట్టి బయట వచ్చిన తర్వాత, ఏంటి పుత్ర ఏంటి అంటే, నాకు విశ్వామిత్రుడు చంపేస్తాను అన్నాడు. అంటే విశ్వామిత్రుడు కదా, సరే నా కొడుకు వస్తాను, నీకు ప్రాణభిక్ష పెడతాడని ఆమె మాట ఇస్తుంది. ఆ కాసేపట్లో హనుమంతుడు వస్తాడు. హనుమంతుడు వచ్చి ఆ హనుమంతుడికి చెప్తుంది, నాయన ఇతనికి నేను భిక్ష పెట్టాను, ప్రాణభిక్ష నువ్వే రక్షించు అని. సరే అమ్మా అంటాడు. ఏంటి విషయం అంటే అప్పుడు ఈ కథ అంతా సుగంధుడు చెప్తాడు అనమాట. అమ్మో, రామే మాపిచ్చాడు, నన్ను మధ్యలో పెట్టాడు అని. ఇంకా రా హనుమంతుడికి ఏం చేయనికి కాదు, అమ్మ మాట అక్కడ రామభక్తి, రెండింటి మధ్యలో ఆయనకు దుఃఖం వస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా వెళ్ళి ఒక చెట్టు ఆయనను కూడా రమ్మని చెప్పి అడవిలోకి వెళ్ళి చెట్టు దగ్గర కూర్చొని ఆయనను కూడా కూర్చోమని రామధ్యానంలో రామ్ 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 అంటూ ఉంటాడు అనమాట. అరణ్యం అంతా, అడవి అంతా రామనామంతో నిండిపోతుంది. రాముడు ఈయన వెతుక్కుంటూ వస్తుంటాడు సాగర దగ్గరికి.
ఇక్కడ రామనామం వినిపిస్తుంది, మన హనుమంతుడు ఇక్కడే ఉన్నాడని. ఇక్కడే వచ్చేసరికి హనుమంతుడు ఏడుస్తూ రామనామం చేస్తూ ఉంటాడు. ఈ సౌగంధుడు కూడా హనుమంతుడు ఏడుస్తుంటే ఆయనకు బాధేస్తుంది, నాచో నేను చచ్చిపోతాను అందుకే ఆయన ఏడుస్తుంది అనేసి ఇంకా ఏడపొచ్చేస్తుంది ఆయనకు. ఇద్దరు అలా ఉంటాడు. రాముడు వస్తాడు, రాముడు వచ్చి చూస్తాడు, లక్ష్మణుడు చూస్తాడు, రాముడు హనుమంతుడు ధ్యానంలో ఉన్నాడు, అక్కడ సౌగంధుకుడు ఉన్నాడు అనేసి లక్ష్మణుడు బాణం వేసి ఆయన మీదకి వదిలేస్తాడు. ఆయన సౌగంధుడు పరిగెత్తుకొని చెట్టు దగ్గరకు వెళ్తాడు. అది నేరుగా వచ్చి లక్ష్మణుడు బాణం రాముడు హనుమంతుడి హృదయానికి తాకుతుంది. ఇక్కడ హనుమంతుడి హృదయానికి తాకినప్పుడు రాముడు కింద పడిపోతాడు. హనుమంతుడికి ఏం కాదు, రాముడు కింద పడిపోతాడు. లక్ష్మణుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్యని లేపుతాడు అనమాట. వెళ్ళి రాముడికి ఎంత ఆనందము దుఃఖము అన్ని ఎలా వస్తాయంటే హనుమంతుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోతాడు హనుమాన్ హనుమాన్ హనుమంతుడు ఏడుస్తూ రామ్ రామ్ అంటూనే ఉంటాడు. ఆయన కేశగృహం ఉండదు అప్పుడు. రాముడు కళ్ళు మూసుకొని హనుమంతుడు తల మీద చేయి పెడతాడు. అప్పుడు రాముడికి కొంచెం మెలకు వస్తుంది. అప్పుడు చూసుకుంటాడు, ఆహా రాముడు వచ్చిండు నన్ను ఆశీర్వదిస్తుండని. రాముడు కూడా కళ్ళు మూసుకునే ఆశీర్వదిస్తుంటాడు. అప్పుడు హనుమంతుడు ఆ సౌగంధుడికి సైగ చేస్తాడు రమ్మని. వచ్చి వస్తే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ఆ సౌగంధుడు. ఎప్పుడైతే రాముడు చెయ్యి హనుమంతుడి మీద వస్తుందో రాముడు వెనక్కి హనుమంతుడు వెనక్కి జరుగుతాడు. ఆ తల వెళ్ళి ఆ సౌగంధుడి మీద పడుతుంది. అప్పుడు ఏమైపోయింది, ఆయనకు చావు అనేది ఉండదు. రాముడు చెయ్యి ఆయన సౌగంధుడు తల మీద పడింది, ఆశీర్వాదం వచ్చేసింది. ఇప్పుడైనా రాముడు షాక్ అయిపోతాడు, ఏంటి నేను నా గురువు మాట తీరుస్తానని వచ్చాను, ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చానని. అప్పుడు నారదుడును విశ్వామిత్రుడును ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు వస్తే అప్పుడు విశ్వామిత్రుడు నవ్వుతాడు అనమాట. రవి రామ నువ్వు నాకు నా వరం తీర్చావు, నాకు నేను అడిగింది ఇచ్చావు అంటే ఎలా గురువు గారు నేను ఆయనకు ఆశీర్వాదం ఇచ్చేసాను కదా అంటే అప్పుడు చెప్తాడు అనమాట నారదుడు. చెప్తాడు దైవం గొప్పవాడా, దైవనామం గొప్పదా అంటే ఇది అందరూ తెలుసుకోవడానికే నేను నీలా మాయ అంతా నేను విశ్వామిత్రుడు కలిసి చేశాము, ఇదంతా మాయ అని చెప్తాడు అనమాట. అంటే రాముడి కన్నా రాముడు పటం ముందు పెట్టుకోవడం, రాముడిని లోపల తీసుకొని ఆయన ధ్యానిస్తే ఆయన చేయి మన తల మీద ఎప్పుడూ ఉంటుంది, ఒక గొడుగై నిలుస్తుంది. హరి ఓం, హరి ఓం, ధన్యవాదాలు. ఇప్పుడు సమయం చాలా, గత 8 రోజులు సాధన చేస్తూ ఉన్నాం, నువ్వు చేస్తూనే ఉండు, నేనేమేం కావాలి అన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. సో సింగర్సే కానీ స్పీకర్సే కానీ కవులే కానీ తమంతలు తాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడే కొన్ని నిమిషాల ముందు మిస్టర్ విక్రమ్ అని ఇది ఐఏఎస్ ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి ఇలాగో తెలిసింది మన శ్రీధర్ ద్వారా దట్ రామాయణ జ్ఞాన యజ్ఞ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే నేను కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాను అని వాలంటీర్గా వచ్చారు, ఫోన్ చేశారు. ఐ టోల్డ్ హిమ్ టు ఇనాగ్రేట్ టుమారో ఎట్ 6:00, 6:30 వారు కూడా వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రేపటి ప్రోగ్రామ్, రేపు ఏముండదు ఎక్కువ ప్రోగ్రామ్ ఎంత ఉండదు, ఓన్లీ తత్వసారం ఉంటుంది, ఇనాగ్రేట్ స్పీచ్ ఉంటుంది, తర్వాత అందరూ కూడా మీరు మాట్లాడాలనుకున్నటువంటి అంశాలు యూ కెన్ స్పీక్ యువర్ రెస్పాన్సెస్. అలాగనే ఏమైనా చిన్న 1-2 మినిట్స్లో పాడిన కీర్తనే ఉంటే మీరు పాడవచ్చు. ముందే మాకు ఎస్ఎంఎస్ చేసి చిన్మయ స్పీచ్ సైన్స్ అకాడమీలో ఎస్ఎంఎస్ చేసినట్టుగైతే శ్రీలక్ష్మి గారు దాన్ని డిజైన్ చేస్తారు, అండ్ దానికి కావాల్సినటువంటి ఫ్రేమ్ వర్క్ శాంతి ఫ్రమ్ అమెరికా షీవర్ ఆల్సో టు ఇట్ అండ్ డెఫినెట్లీ విల్ మేక్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్. చివరికి వెళ్లే ముందు ఒక చిన్న ఆత్మలో ఉన్నటువంటి రాముడిని ఒకసారి మన ఆత్మని వాసి రామ్, ఆ రాముడే లేకపోతే శివం. ఇప్పుడే గురువు గారు చెప్పారు రాముడి యొక్క గురువు శివుడు, శివుడి యొక్క గురువు రాముడు. రాముడికి ఎప్పుడైతే శక్తి కావాలనో శివుడిని ఆరాధించాడు, శివుడికి ఎప్పుడైతే ఆదర్శవంతం కావాలనో రాముని కొలిచాడు, ఆ ఆత్మలో ఉన్నటువంటి రాముడే ఆత్మరాముడు. నౌ ఐ ఇన్వైట్ లక్ష్మి టు సింగ్ ఆత్మ నివాసి రామ్ జస్ట్ 2 మినిట్స్. దట్ ఈస్ అదే శాంతి పాటి వచ్చింది, తర్వాత ఇల్ గోపర్ శాంతి. ఓకే శాంతి, ఇల్ ఇట్ బి ఓకే, ఫైన్. సో లక్ష్మి ఫ్రమ్ చార్లెట్ నార్త్ కేరళనా విల్ సింగ్ ఆత్మని వాసి రామ్. అందరికీ హరి ఓం, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఆత్మని వాసి రామ్, ఆత్మని వాసి రామ్,
दशरथ नंदन राम जय जय जानकी जीवन राम अयोध्यावासी राम दशरथ नंदन राम जय जय जानकी जीवन राम अरण्यवासी राम दशरथ नंदन राम जय जय जानकी जीवन राम अहल्य उद्धर राम अहल्य उद्धर राम दशरथ नंदन राम जय जय जानकी जीवन राम दशमुख मर्दन राम दशमुख मर्दन राम दशरथ नंदन राम जय जय जानकी जीवन राम भक्त वत्सल राम भक्त वत्सल राम दशरथ नंदन राम जय जय जानकी जीवन राम आत्मनिवासी राम दशरथ नंदन राम जय जय जानकी जीवन राम दशरथ नंदन राम जय जय जानकी जीवन राम दशरथ नंदन राम जय जय जानकी जीवन राम हरि ओम सर ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ओम शान्तिः 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 ओम श्री गुरुभ्यो नमः हरि ओम हरि ओम हरि ओम कन्याकुमारी गारु आरती कन्याकुमारी गारु हरि ओम मंगलहारति श्रीरामचंद्र मंगलकर प्रिय रामचंद्र मंगलहारति श्रीरामचंद्र मंगलकर प्रिय रामचंद्र मंगल श्री हरि श्रीरामचंद्र मंगल श्री हरि श्रीरामचंद्र मंगल मूर हरि रामचंद्र मंगल हारति श्रीरामचंद्र मंगलकर प्रिय रामचंद्र मंगल दयाकर श्रीरामचंद्र मंगल सुखकर रामचंद्र मंगल राघव श्रीरामचंद्र मंगल राघव श्रीरामचंद्र मंगल माधव रामचंद्र मंगल हारति श्रीरामचंद्र मंगलकर रामचंद्र मंगल कोदंड श्रीरामचंद्र मंगल कौसल्य रामचंद्र मंगल रामचंद्र मंगल कल्याण श्रीरामचंद्र मंगल कारुण्य रामचंद्र मंगलकारुण्य रामचंद्र मंगलहारति श्रीरामचंद्र मंगलकर प्रिय रामचंद्र मंगल जय राम श्रीरामचंद्र मंगल जय जय राम
చంద్ర మంగళ పట్టావి శ్రీరామచంద్ర మంగళ పట్టావి శ్రీరామచంద్ర మంగళ పావన మారామచంద్ర మంగళ పావన మారామచంద్ర మంగళహారతి శ్రీరామచంద్ర మంగళకర ప్రియ మారామచంద్ర మంగళకర ప్రియ మారామచంద్ర ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ శాంతి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి హరి रामचंद्र की जय पवन सुत हनुमान की जय जय टुमारो अगेन 6:00 मेरंदर कूडा लॉगिन कावाल्सिंदिगा मीकु आह्वानमु रेपु मध्याह्नं कल्याणं भद्राचलंलो जरुगुतुंदि मीरंदरू कूडा टीवी लो चूस्तारु आ मन मनस्सु आत्मारामुडु मन मनस्सु सीता ई रेंडिटि कल्याणं सायंत्रं चेसुकुंदाम 6 to 8 o'clock. So all of you want to say, speak or sing or express, you are most welcome. Tomorrow is your world. So you are all most welcome. Hari Om, Hari Om, Hari Om. Thanks a lot, Prabhu. Thanks a lot. Wonderful program. Hari Om, sir.